Vishnam Shishivarnam Chaturbhujam Prasannavadanam Jayet Sarvavighnopashantayet Gurur Brahma Gurur Vishnu Gurur Devo Maheshwarah Gurur Sakshat Parabrahma Tasmai Sri Gurave Namah Vyasaya Vishnu Rupaya Vyasa Rupaya Vishnave Namo Vai Brahmanithaye Vasishtaya Namo Namah Shruti Smriti Purananam Alayam Karunalayam Namami Bhagavatpadam Shankaram Lokashankaram Shankaram Shankaracharyam Keshavam Badarayanam Sutrabhashya Kurtav Vande Bhagavantau Punapunah Ishvaro Guru Atmeti murti bedha vibhagine yomavat vyapta dehaya dakshinamurtaye namah vagaddha vivasampraktav vagaddha pratipattaye jagatapitarau vande parvati parameshwarau suktim samagretuna svayameva lakshmihi sri rangaraja mahishi madurai katakshaihi vaidagya varna kundakumbhana gaura vairyam kandula karna kuharaha kavayodhayanti manojavam marutatulya vegam jitendriyam buddhimata ambarishtam vatatmajam vanarayudha mukhyam sri rama dutam sirasan namami apadam apahartaram dataram sarvasampadam loka abhiram sri ramam bhujo bhujo namam Manikya Veenam Mopalala Jantim Madala Sam Manjula Vagvila Sam Mahindra Nilat Yuti Komalangim Matanga Kanyam Manasa Asmarami Harihi Om Jayetu Jayetu Devo Devaki Nandanoyam Jayetu Jayetu Krishno Krishnivam Shapradipaha Jayetu Jayetu Meghasya Malakko Malango Jayetu Jayetu Prithvi Bharanasho Mukundaha Harihi Om Parameshwara Swarupamaina Sabaki Namaskaram ఎక్కడైనా ఎవరైనా కొంచెం అసౌకర్యంగా నిలబడినటువంటి వారు ఉంటే విశాలమైనటువంటి హృదయంతో శ్రీమాన్ చక్కా సూర్యనారాయణ దంపతులు చేసినటువంటి ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని అవసరమైతే ఇలా కూడా వచ్చి శ్రీకృష్ణ భగవానుని పరివేష్టించి జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబుల కృష్ణుని తిరిగిరా అంటారు పోతన గారు అలా ఆయన చుట్టూ కూర్చునేటటువంటి ప్రయత్నం చేయండి తరువాత ఈనాడు మాట్లాడేటప్పుడు ఒకవేళ మధ్యలో దగ్గు గాని ఏదైనా అవరోధం వస్తే నన్ను మన్నించవలసినది ఎందుచేత అంటే అలా చేయకూడదు అది సభా మర్యాద కాదు కానీ ఇవాళ కొంచెం శారీరకంగా అస్వస్థతగా ఉంది ఆ కారణం చేత మధ్యలో దగ్గిన కుమ్మిన నన్ను మన్నించవలసినదిగా ప్రార్థన సరే ఈరోజు కృష్ణాష్టమి ఈ రోజు అంటే జరుపుకుంటున్నాం కనుక పరమ పావనమైనటువంటి రోజు ఈ రోజు సామాన్యమైనటువంటి రోజు కాదు ఎందుచేత అంటే మీరు ఇప్పుడు ఒక కీర్తన చేశారే దేవకిసుతుడే ఇతడు దేవదేవుడే ఇతడు శ్రావణ బహుళ అష్టమి నాడు పొడవని ద్రోవగా అవతరించాను అనుకుంటాను బాబు నేను కరెక్ట్గా చెప్పుకుంటే అని మీరు కీర్తన చేశారు శ్రావణ బహుళ అష్టమి నాడు జన్మించినటువంటి పరమాత్మ ఏ ఆ తిథి తప్ప ఇంకో తిథి లేదా అతిథించుకోవడం ఎందుకు అంటే అజాయమానో బహుధా విదాయతే శృతి పరమేశ్వరుడు ఆయన నిజానికి పాంచభౌతికమైనటువంటి దేహాన్ని ధరించవలసినటువంటి అవసరం పరమాత్మకి లేదు ఎందుచేత అంటే ఆయన సమస్తమునందు వ్యాపించి ఉంటాడు అసలు భగవానుడు తప్ప వేరొకటి లేదు అటువంటి వాడు ఈ కన్నులతో చూడడానికి అనువైనటువంటి రీతిలో ఒక అవతారమును స్వీకరించవలసినటువంటి అవసరం పరమాత్మకేమిటి అంటే మీరు ఇందాక ఒక మాట చెప్పారు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పరమ భాగవతోత్తములైనటువంటి వారు స్వామి నిన్నిలా చూడాలనుకుంటున్నామయ్యా అని స్తోత్రం చేస్తే అటువంటి వారి యొక్క భక్తి తన్మయత్వమునకు లొంగిపోయినటువంటి వాడై పాంచభౌతికమైనటువంటి శరీరముతో స్వామి ఆవిర్భవించారు కానీ ఆయనకి నిజానికి ఆకారమే భగవానుడు అన్నది కాదు అందుకే రామాయణం బాలకాండలో చెప్పిన ఏతస్మిన్ అంతరే విష్ణుః రూపయాతో మహాద్యుతిః శంఖచక్ర గదాపాణిః పీతవాసా జగత్పతిః అన్నారు వాల్మీకి మహర్షి అంతటా వ్యాపించినటువంటి శ్రీ మహావిష్ణువు అక్కడ అందరి కన్నులకు సుస్పష్టముగా కనపడేటట్టుగా ఆవిర్భవించెను అన్నారు అలా శ్రీకృష్ణావతారం కూడా శ్రావణ బహుళ అష్టమి నాడు వచ్చింది అయితే మనం ఒక మాట అనుకున్నాం కదా ఏం అష్టమి నాడే రావడమేమని మనకి ఉపాసన చాలా అందంగా రహస్యంగా పెట్టేస్తారు మన వాళ్ళు అందులో ఉన్నటువంటి రహస్యం తెలుసుకుంటే చాలా అందంగా ఉంటుంది శ్రావణ మాసం నుంచి 6 నెలలు లెక్క పెట్టండి శ్రావణము భాద్రపదము అశ్వీజము కార్తీకము మార్గశీర్షము పుష్యము మాఘము మళ్ళీ మాఘమాసంలో చతుర్దశి నాడు అర్ధరాత్రి ఏమిటి వస్తుంది మహాశివరాత్రి వస్తుంది అప్పుడు అర్ధరాత్రి 12 గంటల వేళ లింగోద్భవం అప్పుడు అర్ధరాత్రి 12 గంటలకే పూజ ఖచ్చితంగా 6 నెలలు వెనక్కి రండి శ్రావణ బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి 12 గంటలకు
కరచరణాదులతో కూడినటువంటి మూర్తి యొక్క ఆవిర్భావం. ఏమిటి ఇందులో రహస్యం? ఇదంతా దక్షిణాయనం. స్వామి జగద్గురువుగా ఆవిర్భవించారు. కృష్ణావతారం పరిపూర్ణ అవతారం, రసోవై సహ. అందుచేతనే పోతనగారు ఒక మాట అంటారు, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడుబడేని, దయయు సత్యంబు లూనుగా తలపడేని, కలుగ నీటికి తల్లుల కడుపు చేటు. అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మని మీరు ఇదిగో పరమాత్మ అని ఎలా చెప్తారు? మీరు ఎక్కడని చూపిస్తారు? మీ కన్ను ఎంత దూరం చూడగలదని అనుకుంటోందని మీరు భావిస్తున్నారో అంతకన్నా కూడా ఎక్కువ దూరం ఆయన పరివ్యాప్తమై ఉన్నారు. అదే కదా పురుష సూక్తంలో మొదటి మంత్రంలో, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అన్నాం. ఆయన ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయని మీరు చెప్పగలరో అంతకన్నా కూడా ఒక 10 అంగుళాలు పైకి ఆయన ఉన్నారు. కాబట్టి మీరు ఏం చెప్పగలరు? మీరు చెప్పలేరు. పరమాత్మ అంటే ఇలా ఉంటాడండి, ఇదిగో ఇలా వ్యాపకమై ఉంటాడండి అని ఎవరైనా వాక్కు చేత చెప్తే అది పొరపాటు. ఎందుచేత అది చెప్పడం కుదరదు. అసలు అటువంటి పరమాత్మని మరి అర్చించాలి. ఎలా అర్చిస్తారు? చంద్రశేఖర పరమాచార్యుల వారు అంటారు, ఆపాతాల నభస్తలస్త భవన బ్రహ్మాండమ విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ మౌలి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తో కాపుతమేకమీశమదిశం రుద్రానువాకాంజపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభా సమానా భుజంగై కంఠే కాలాహ కపర్దాహ కలిత శశికలశ్చండ కోదండ హస్తాహ ద్రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవా మూర్తి వేదాహ అని ఆ లింగంలోకి లింగీయాత్ అంటే గుర్తు, సర్వత్ర నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మని, పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకరులు వేదాంత డిండిమల్లో. సాకారుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఆరాధన చిట్ట చివరికి మహాశివరాత్రి నాటికి వెళ్లేసరికి లింగోపాసన స్థాయికి చేరుకోవాలి. అంటే అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మని ఒక గుర్తుగా చెప్పడానికి కరచరణాదులు లేనటువంటి మూర్తి ఉపాసన చెయ్యగలిగినటువంటి స్థాయికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఏం చేస్తారు? మీరు అభిషేకం చేస్తారు. అభిషేకంలో ఏం చెప్తారు? తస్కరాణాం పతయే నమో నమో అంటారు. వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమో నమో. దొంగ నువ్వే. కులాలేభ్య కర్మారేభ్యశ్చ వో నమో నమో. వడ్రంగివాడు నువ్వే. పేన్యాయచ సికత్యాయచ నీటి మీద నురుగు నువ్వే. నా కంటికి ఏది కనపడుతోందో అదంతా నువ్వే. ఇప్పుడు ఏమైంది? కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాల్ని జాగ్రత్తగా విని మననం చేసుకుని మీరు దక్షిణాయనమంతా అనుష్ఠానం చేసుకుంటూ వెళ్ళినట్టయితే మాఘమాసంలో చతుర్దశి నాడు అర్ధరాత్రి వేళ లింగోద్భవం యొక్క రహస్యం అర్థమైతే లింగోపాసన చేసి కరచరణాదులు కలిగినటువంటి పరమాత్మగా అవతరించి రాక్షసుల్ని సంహరించి సాధువుల్ని రక్షించినటువంటి ఆ పరమాత్మ యొక్క విష్ణువాంశని కీర్తించగలిగినటువంటి నోరును మీరు పొంది ఉన్నట్టయితే ఆనాడు మీరు సార్థకత పొందినట్టు. లేనినాడు కలుగలేటికి తల్లుల కడుపు చేటు. ఎందుకురా ఎన్ని సంవత్సరాలైపోయారా, ఎన్ని శ్రావణ మాసాలు అయిపోయాయి, ఎన్ని మాఘమాసాలు అయిపోయాయి, జన్మానికి ఒక్క శివరాత్రి అన్నారు. అందుకే జన్మానికి ఒక్క శివరాత్రి అంటే ఒక శివరాత్రి చేయమని కాదు దాని అర్థం. ఎప్పుడైనా అర్ధరాత్రి వేళ లింగోద్భవం ఏమిటండి అని అడిగావా గురువుల్ని? అంటే అర్ధరాత్రి వేళ పూజ ఏమిటండి, ఎక్కడ లేదు కదా సనాతన ధర్మంలో. అలా ఆవిర్భవించడం ఏమిటండి? పరమాత్మ కృష్ణుడిగా వస్తే అర్ధరాత్రి వచ్చాడు, లింగమూర్తిగా వస్తే అర్ధరాత్రి వచ్చాడు, ఏమిటి దీని రహస్యం అని అడిగావా? అర్ధరాత్రి వేళే జరగాలి. రాత్రి అంటే ఉన్న వస్తువు యొక్క ఆస్తిత్వము క్రమముగా కనపడనటువంటి స్థితి అంటే అజ్ఞానము. పరమాత్మ యొక్క దర్శనము అవడము మాని పరమాత్మ కన్నా భిన్నమైన రీతిలో జాయతే గచ్చతే ఇది జగత్ అని వచ్చి వెళ్ళిపోయేటటువంటి జగత్తుగా సమస్తమును చూసేటటువంటి నీ దృష్టి తదంతరమైనటువంటి పరమాత్మ దర్శనము వైపుకి మారితే గాఢాంధకారమైనటువంటి హృదయక్షేత్రమునందు ఆ చీకటిలో అదిగో అప్పుడు నీకు జ్ఞానోదయము కలిగినట్టు. ఆ జ్ఞానోదయం అవడానికి నువ్వు పొందినటువంటి జన్మ మనుష్య జన్మ. అందుకని శంకర భగవత్పాదాచార్యుల వారు మనుష్యత్వము ముముక్షత్వము మహాపురుష సమాశ్రయణము ఈ మూడే దుర్లభము. ఇంకా మిగిలినవంటావా? ఐశ్వర్యం చదువు విద్వత్తు ఇవన్నీ ఏముందో
గత జన్మలో నువ్వు ఏం చేసుకున్నావో దాన్ని అనుసరించి వస్తున్నాయి. అన్నిటికన్నా కావలసింది ఏమిటి? మనుష్య జన్మని పొందావు కనుక పరమాత్మ యొక్క పాదముల యందు భక్తితో ప్రవర్తించడం నేర్చుకో. ఏమండి, శంకరాచార్యుల వారి కన్నా తెలివైన వాడు ప్రపంచంలో ఉన్నాడా? ఎక్కడా లేడి. యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ శంకరా అని పేరు. అటువంటి శంకరులు శివానంద లహరిలో ఒక శ్లోకం చెప్పారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్మపాదాబ్జ స్మరణ పరమానంద లహరి విహారాసక్తం చేద్రూదయ విహకింతి నవపుష అన్నారు. స్వామి, నాకు నరత్వం వస్తుందా, దేవత్వం వస్తుందా, కొండవుతానా, పక్షవుతానా, పాముతానా, పిల్లవుతానా, నాకు భయం లేదు. ఎందుకు భయం లేదుట? అది తప్పదు కనుక. ఇది తప్పని స్థితి. ఎందుకని? మీరు ఇహ జన్మలో ఏమి చేశారో దానిని అనుసరించి చెట్ట చివర వేరొక ఉపాధిలోకి ప్రవేశిస్తారు. ఆ ఉపాధితో ఆడుకుంటారు. నిజానికి రోజు మారుతుంటామండి ఇవన్నీ. రామాయణం అయోధ్యకాండలో చాలా అందంగా చెప్తాడు రామచంద్రమూర్తి వీటిని. తన ఇంటికొస్తే భార్య దగ్గర భర్త, బిడ్డల దగ్గర తండ్రి, తల్లిదండ్రుల దగ్గర కుమారుడు, అక్క చెల్లెళ్ళ దగ్గర అన్నదమ్ముడు, గురువుల దగ్గర శిష్యుడు, కార్యాలయానికి వెడితే ఉద్యోగి, సమాజానికి వస్తే పౌరుడు. ఇన్ని పాత్రలు మారిపోట్లా. అలా ఈ జన్మలో చేసినటువంటి కర్మను అనుసరించి ఉపాధి మారిపోతుంది. ఉపాధి మారడం సహజం. కానీ కావలసిందేమిటి? ఉపాధిని ఇవ్వడం విషయంలో పరమాత్మ యొక్క కృప అడగరు. వెర్రితనం ఎక్కడ? శంకరాచార్యుల వారు ఎంత తెలివితేటలుగా చెప్పేశారో చూడండి. నాకు ఇది కావాలని అడక్కు. ఎందుకని? ఇది కావాలని అడిగితే నీకేమిటి ప్రయోజనం? నాకు మనుష్య జన్మే కావాలి అడక్కు. ఉపయోగం ఏముంది? నీకు కృష్ణాష్టమి అంటే ఏమిటో అర్థమవదు, మహాశివరాత్రి అంటే ఏమిటో నీకు అర్థమవదు. ఎందుకు మనుష్య జన్మ? వృధా. నరత్వం దేవత్వం నగమన మృగత్వం మశకత ఇవి కాదు, నీకేం కావాలి? భగవాను యొక్క అనుగ్రహము చేత ఆయన పాదముల యందు చెక్కు చెదరని భక్తి నీకు కావాలి. ఆ భక్తి నువ్వు చేస్తే వస్తుందా? రాదు. భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దానికి కూడా భగవద్ అనుగ్రహం ఉండాలి. అందుకని సదాత్మపాదాబ్జ స్మరణ పరమానందలహరి స్వామి, సర్వకాలముల యందు నీ పాదములను స్మరించేటటువంటి అదృష్ట భాగ్యమును నాకు కటాక్షించు అని భక్తి నిమ్మని మహాజ్ఞాని అయి అహం బ్రహ్మాస్మి అన్న శంకర భగవత్పాదులు స్తోత్రం చేశారు. విశేషం ఏమిటంటే, మనకి శ్రావణ మాసంలో అర్ధరాత్రి కృష్ణ పరమాత్మ జన్మించారు. అది రసోవై సహా, అంటే పోత పోసినటువంటి నిరతిశయ ఆనంద స్వరూపానికే కృష్ణుడు అని పేరు సంస్కృతంలో వ్యుత్పత్తికి. ఎలా అంటే, మనందరం ఆనందాన్ని కోరుకుంటాం. ఆయన ఆనంద నిలయుడు, అందుకని ఆయన ఆనందంలో ఆనంద నిలయంలో ఉంటాడు. ఆయన ఆ ఆనందం మనకు కావాలి కావాలి కావాలని మనం వెంపర్లాడుతూ ఉంటాం, కానీ అది ఎక్కడా దొరకదు. ఆ ఆనందం కాళ్ళు చేతులు పెట్టుకుని నడిచి వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? మీరు ఊహించారనుకోండి, అదే కృష్ణుడు. అంతే అంతే చెప్పింది శాస్త్రం. రసోవై సహా, నువ్వు ఏ ఆనందం కోరుకుంటున్నావో ఆ నిరతిశయ ఆనంద స్వరూపమే కృష్ణ భగవానుడు. నువ్వు ఆయన పాదములు పట్టుకుంటే ఏమవుతుంది? ఆయన మళ్ళీ నీకు ఆ ఆనందాన్నే ఇస్తాడు. ఏ వస్తువులో ఏ పదార్థం ఉన్నదో ఆ పదార్థము యొక్క విలువనే నీకివ్వగలదు. విషం తాగి అమృతత్వాన్ని పొందాలంటే కుదరదు. అమృతాన్ని తాగి తక్షణం మరణించాలంటే కుదరదు. పరమానంద స్వరూపుడైన కృష్ణ పరమాత్మ యొక్క పాదములు పట్టి నాకు అజ్ఞానం ఉండాలంటే కుదరదు. అంతటి నిరతిశయానంద స్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదములు పట్టడం అంత తేలిక? మళ్ళీ వెంటనే భాగవతం ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఇది భాగవతంలో ఉన్న రహస్యం. అసలు భాగవతం నిత్యపారాయణ. ప్రతిరోజు ఒక ఘట్టాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఎంత ప్రయత్నం చేసినా అసలు భాగవతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఒకే ఒక శ్లోకాన్ని తీసుకుంటే కొన్ని రోజులు కొన్ని నెలలు ఉపన్యాసం వెళ్ళిపోతుంది. అంత గొప్పగా దాన్ని తీసుకొచ్చారు. వ్యాస భగవానుడు తీసుకొచ్చాడు, పోతనామాచ్యుల వారు తీసుకొచ్చారు. అందులో చాలా చిత్రాతి చిత్రమైనటువంటి విషయం ఏమిటంటే, మనకి కృష్ణ పరమాత్మ యొక్క స్తోత్రం చేసినటువంటి మహాభక్తులలో భీష్ముడు ఒకరు. ఇవ్వాల్టి రోజున భీష్ముడి పేరు చెప్పుకోగానే కృష్ణ పరమాత్మ చెవి గొగ్గి వింటారు. ఎందుకో తెలుసా అండి? ఆయనకి ఆచార్యుడు అని పక్కన కలిసింది. ఆయన భీష్మాచార్యుడు, ఆయన మహాజ్ఞాని, ఆయనకి సమస్తం తెలుసు. అటువంటి వాడు అంపశయ్య మీద పడిపోయాడు. పడిపోయి స్తోత్రం చేశాడు. ఎవరిని స్తోత్రం చేశాడు? విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఇచ్చాడు. మనకి తుట్ట తుదన
బొటనవేలి దగ్గర నుంచి తన ప్రాణాలని వెనక్కి లాగేశాడు. లాగేసి ఉత్తరాయణ పుణ్యకాలం కోసమని నిరీక్షించాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏకాదశి ఘడియలు వచ్చిన తరువాత ఆ లోపల ఉండేటటువంటి ఆత్మస్వరూపంలోకి మనస్సుని ఇంద్రియాలని లయం చేసేసి తాను ఆత్మస్వరూపంగా నిలబడిపోయి సాక్షిమాత్ర చైతన్యంగా అనంతమైన కృష్ణ చైతన్యంలో కలిసిపోయాడు. ఇది పరమ ప్రయోజనం, భాగవతానికి పరమ ప్రయోజనం అది. అదిగో అటువంటి భక్తి, ఆ భక్తి చేత జ్ఞానము. మరి జ్ఞానమునకు భక్తికి కూడా కలగలుపోయినటువంటి భీష్ముడు చిట్ట చివర చెప్పినటువంటి మాటలకి ఒక సాధికారకత ఉంది. ఎందుకని, మీకు మామూలుగా కూడా ఒక వ్యక్తి హాస్పిటల్లో మరణశయ్య మీద ఉన్నాడు అనుకోండి, ఆయన ఏదో బలవంతంగా ఎవరో ఏదో చేశారు అని అనుమానం వచ్చింది అనుకోండి, పోలీసులు వచ్చి మరణవాంగ్మూలము అని తీసుకుంటారు. ఆ మరణవాంగ్మూలానికి ఎదురుందడు, వాడు ఏం చెప్పి చచ్చిపోయాడో అదే శాస్త్రం, అదే నిజం. భీష్ముడంతటి మహాజ్ఞానికి శరీరాన్ని విడిచిపెట్టే ముందు అబద్ధం చెప్పవలసినటువంటి అగత్యం భీష్మాచార్యుల వారికి లేదు. అటువంటి భీష్ముడు చాలా చిత్రమైనటువంటి స్తుతి చేశాడు కృష్ణ పరమాత్మని. అప్పశయ్య మీద పడుకున్నాడు. పడుకుని ఆయన అన్నాడు, త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంజేరుడు వన్యకాడుమది నావేశించు నెల్లప్పుడున్. ఏమి పద్యం అండి! నిజంగా ప్రతిరోజు నిద్ర లేవగానే కృష్ణ పరమాత్మను ఉద్దేశించి చెప్పుకోవలసినటువంటి పద్యం ఈ పద్యం. ఆయన ఎటువంటి పద్యం చెప్పాడో చూడండి, కృష్ణుడు ఇంత గొప్పవాడండి, కృష్ణుడు అంత గొప్పవాడండి చెప్పలేదు అసలు కృష్ణుడి గురించి. ఆయన అన్నాడు, త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప, నల్లటి కాంతి కలిగిన వాడు. ఆ కాంతి ఎటువంటిదిట, మూడు లోకములలో ఉండేటటువంటి వాళ్ళకి కూడా త్రిజగన్మోహన నీలకాంతి మోహింప చేయగలిగినటువంటి నల్లని కాంతి శరీరంలో ఉద్దీపిస్తుండగా పైన వేసుకున్నటువంటి ఆ చీలాంచలం ఉత్తరీయం, తెల్లటి ఉత్తరీయం వేసుకుంటున్నటువంటి వాడై మా విజయుంజేరుడు వన్యకాడు అర్జునుడి దగ్గరికి వెళ్ళినటువంటి కృష్ణుడు. మీరు ఇది చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోవాలి. భీష్ముడు చెప్పిన మాటలో కృష్ణుడి దగ్గరికి వెళ్లిన అర్జునుడిని కాదు, అర్జునుడి దగ్గరికి వచ్చిన కృష్ణుడు, మా విజయుంజేరుడు వన్యకాడు మదిన ఆవేశించు ఎల్లప్పుడున్, నా మనస్సుని ఆవేశించుగాక. ఏమి మాట చూడండి! ఇది జన్మాష్టమి నాడు మనం చెప్పుకోవలసిన పద్యం. ఎందుకని, మనస్సు చించలం, సంకల్ప వికల్ప సంఘాతం, అది ఎప్పుడు ఏదో ఒక దాన్ని పట్టుకుని వెళ్ళిపోతుంటుంది, అది ఉండమంటే ఉండదు. అటువంటి మనస్సుని ఇవాళ భీష్మాచార్యుల వారు ఒక విషయం అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? విజయుంజేరుడు వన్యకాడు ఆయన ఏమడిగాడు? నాకేం అక్కర్లేదయ్యా కృష్ణ, నువ్వు నా రథం మీద కూర్చో చాలన్నాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతి మతిర్మవ. అలా విజయుణ్ణి చేరినటువంటి వన్యకాడు ఆయన నా మదిని ఆవేశించు నెల్లప్పుడు. ఆ మాటలు చూడండి, పోతన గారు అనువాదం చేయడంలో ఆవేశించాలట. మనం ఓ మాట అంటాం, ఏమిటి వీడికి ఏమైనా ఆవేశమా పూనకమా ఏమిటి అలా మాట్లాడేస్తున్నాడని. వాడికి ఇంకొక విషయం మీదకి వెళ్ళదు బుద్ధి, ఇంకా తను ఏం మాట్లాడుతున్నాడో అదే. మనం ఇలాంటి విషయాల్ని బస్సుల్లోనూ రైళ్లలోనూ బాగా చూస్తుంటాం, క్యూల్లోనూ. వాడు ఎవరితోనో నిష్కారణంగా ఇంకోటితో జట్టి పడతాడు, ఏ తిరుమల క్షేత్రానికి వచ్చి పైగా జట్టి పడితే పాప ఆ మధ్యలో ఎవడో వెళ్ళి విడదీస్తాడు. విడదీసి పోన్లేమయ్యా అయిపోయింది ఏదో అయిపోయింది, నువ్వు అలా కూర్చో, మీరు ఇలా కూర్చోండి, వీడే లేచి ఇద్దరికి సర్దుతాడు. వాళ్ళు ఊరుకోరు, వాడు అక్కడి నుంచి అరుస్తుంటాడు, వీడు ఇక్కడి నుంచి అరుస్తుంటాడు. ఆ చుట్టూ వచ్చిన కుటుంబం వాళ్ళు చెప్తుంటారు, పోన్లేని ఊరుకోండి, కొండ ఎక్కుతున్నాం కదా గోవింద అనుకోండి, పోన్ నోర్మొయ్యి అంటాడు. అని ఆయన్ని వీడు తిడుతుంటాడు, వీడు ఆయన్ని తిడుతుంటాడు. ఇది ఆవేశం అంటారు. అంటే ఆ మనస్సుని వెనక్కి తేలేకపోతున్నాడు, అక్కడ ఉండిపోతుంది. వాడు వస్తువు దూరంగా ఉంది, అయినా సరే అక్కడే ఉంటుంది, ఆవేశం వదలట్లేదు, నాకు అది కావాలి. ఆ విజయుణ్ణి చేరిన కృష్ణుడున్నాడే, ఎంత సౌలభ్యత అండి! ఆయన సర్వ జగత్తును వ్యాపించినటువంటి బ్రహ్మమా. త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప ప్రభాత నీలజబంధు ప్రభమైన చేలముపై రంజిల్లే బ్రహ్మమాయన. అటువంటి పరమాత్మ భూలోకానికి వచ్చారా? అటువంటి వాడి గురించి నా దృష్టి నిలబట్టం లేదా? ఎంత దౌర్భాగ్యం అది! మదిని ఆవేశించు నెల్లప్పుడు నా మనస్సులో కృష్ణుడు నిలబడుగాక. ఎందుకని, ఆ మనస్సు నిలబడితే ఆనంద స్వరూపం అయిపోతుంది. అందుకని మదిని ఆవేశించు నెల్లప్పుడు హయరింకామక ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయము పార్థునకిచ్చువెక్కనని నా శస్త్రాహుతి చాలనొచ్చియు
పూరించు మహానుభావుమదిలో చింతింతున శ్రాంతమును. నిజంగా చెప్తున్నానండి, ఈ పద్యాలు కానీ వంట పట్టాయి అనుకోండి, మీరు రైల్లో వెళ్ళిపోతుండండి, మీరు బస్సులో వెళ్ళిపోతుండండి, మీరు ఎక్కడ ఉండండి, ఒక పరవశం వచ్చేస్తారు. అలాంటి గొప్ప టానిక్లు అందించేశారు పోతన గారు. ఎలాంటి కృష్ణుట్ట, ఎక్కడో అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందార వనంతర అమృత సరప్రాతేందు కాంతోపలోత్తల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రసన్నుండు కాట్ట హైరింగ్ కాముక ధూళి దూసర పరిన్యస్తాల కోపేతమై. ఆయనకేం కర్మ, ఆయన యుద్ధం చేయడానికి సారథ్యం వహిస్తానన్నాడు. సారథ్యం వహించడం ఏమిటి, అందరికన్నా తక్కువ పోస్ట్ అది. రథసారథిగా ఉండడం అంటే వాడు ఇంకో ఆయన యుద్ధం చేస్తుంటాడు, ఈయన గుర్రాలు తోలుతూ ఉంటాడు. ఈ పోస్టుకు ఆయన ఒప్పుకున్నాడు, ఒప్పుకుని ఆ గుర్రాలు తోలుతున్నాడు. తోలుతుంటే కూడా భీష్ముడు చెప్పడం చూడండి ఆ అందం, హయరింకాముఖదూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై. ఆ గుర్రాలు అటు ఇటు పరిగెడుతుంటే వాటి డెక్కల నుంచి పైకి దుమ్ము రేగిందిట, ఆ దుమ్ము అంతా ఆయన ముఖం మీద పడిందిట. రయజాత శ్రమతో యబిందుయుతమై, వేగంగా రథాన్ని నడపడంలో అదంతా చెమటలు పట్టి ఆ చెమటలన్నీ ఆ కుంతల వలకు అడ్డుకున్నాయిట. అలా అంటుకుని పోని ఊరుకున్నాడా, ఇంత కష్టం ఎవరికోసంట, జయమున్ పార్థునకిత్తు, నేను ఎలాగైనా సరే పార్థుడికి జయమిప్పిస్తాను. పార్థుడంటా లేదు, ఈ మాట విచిత్రం, కృష్ణుడు ప్రతిజ్ఞ చేసేస్తున్నాడు, నేను ఇప్పిస్తాను విజయాన్ని పార్థుడికి అని. జయము పార్థునకిత్తు అని అద్భుతంగా అర్జునుడు యుద్ధం చేయడం కాదుట, ముందు సారథిని కొడతారు. అందుకని వెనకాతల కూర్చున్నటువంటి అర్జునుడు భీష్మాచార్యులు వారు వేస్తున్నటువంటి బాణాలని నిగ్రహించలేకపోతే ఆ బాణాలు ఎవరికెళ్ళి తగిలాయో తెలుసా అండి, అతి భీష్మ భక్తి అంటే ఆ బాణాలు వెళ్ళి కృష్ణ పరమాత్మకి తగులుతున్నాయి. నా శస్త్రాహుతం చాలా నొచ్చియు, ఎవరండి ఆయన, ఆయన అష్టమ స్కంధంలో మహానుభావుడు పోతన గారు అంటారు, ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందకుట ఆపై నా కరంబుంట మేల్ కాదే రజ్జము గిజ్జము చతమే కాయంబు నా పాయమే అంటారు. తెల్లవారి లేస్తే లక్ష్మీదేవి యొక్క శిరస్సు మీద బుగ్గల మీద పాదముల మీద పడేటటువంటి చెయ్యి యోగేశ్వరేశ్వరులైనటువంటి వారి యొక్క తపస్సుకి దొరకనటువంటి చెయ్యి, అటువంటి వాడు రథం మీద కూర్చుంటే ఆయన్ని తదేకంగా చూస్తూ ఇవాళ నీ సంగతి బయట ఇట్టేస్తాను, అసలు నీకున్నటువంటి బలహీనత ఏమిటో నేను బయట ఎడతానంటున్నాడు భీష్ముడు. ఇది ఈ ప్రతిజ్ఞ ఎవరూ చేయలేదండి భాగవతంలో. అలా యుద్ధానికి వస్తే ఇవాళ నేను ఒక గొప్ప రహస్యం మీకు బయట ఇట్టేస్తా. కృష్ణుడు ఎప్పుడు బయటకు వచ్చేస్తాడో తెలుసా, నేను ఆయుధం పట్టనని కదా ప్రతిజ్ఞ చేశాడు, చూడండి ఏం చేస్తానో అన్నాడు అని. నా శస్త్రాహుతి చాలా నొచ్చియు, అనేక బాణాలు వేసి కొట్టేశాడు కృష్ణుడిని. ఆ బాణాలన్నీ తగిలేస్తే ఒళ్ళంతా నొచ్చిపోయిందిట. పోరించు అయినా సరే అర్జునుడిలోకి ప్రచోదనమై అర్జునుడు గుండెలు అవిసిపోతున్నాయి, ఏమిటి ఇలా కొట్టేస్తున్నాడు తాతగారు భీష్మాచార్యుల వారు, అవతల సారథి కృష్ణుడిని కొట్టేస్తున్నాడు, నన్ను కొట్టేస్తున్నాడు, ఎలా భీష్ముడికి స్వచ్ఛంద మరణం వరం ఉంది, ఆయన నిగ్రహించలేదు ఎవరును, ఎలాని తత్తరపోతున్నాడు అర్జునుడు అంతటి వాడు సవ్యసాచి. అలాంటప్పుడు బోరించు మహానుభావుమదిలో చింతింతున శ్రాంతము. ప్రపంచంలో ఎవడైనా తన భక్తుడి కోసం దెబ్బలు తిన్నవాడు ఉన్నాడండి రథమెక్కి, అది మా స్వామి తిన్నారు. నా శస్త్రాహుతి చాలా నొచ్చియు, తన్ని నమ్ముకున్న వాళ్ల కోసం తాను తింటాడు ఆ దెబ్బలు. అది కాదుట, ఇక్కడ చెప్పేశాడు రహస్యం అంతా భీష్మాచార్యుల వారు. నేను ఎందుకు కృష్ణ పరమాత్మని నమ్ముకున్నానో తెలుసా, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి ఆ గగనభాగం బెల్ల కప్పికొనక ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వేగున జగతి గదుల చక్రంబు చేబట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయుకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాదు విడువు మర్జున ఎటంచు మధ్య శిఖవృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. ఎంత గొప్ప పద్యాలు చూడండి, ఒక్కొక్క మెట్టి ఎక్కిస్తున్నారు భీష్మాచార్యుల వారు. నా శస్త్రాహుతి చాలా నొచ్చియు, ఆ భీష్ముడు వేసినటువంటి బాణాలకి దెబ్బతిన్నటువంటి కృష్ణ పరమాత్మ అర్జునుడితో యుద్ధం చేయించారు. అదే కృష్ణ పరమాత్మట ఇంకా అర్జునుడు యుద్ధం చేయలేక నిలబడిపోయాడు రథంలో. నిలబడిపోతే భీష్ముడు ఒక్కొక్క బాణం తీసి కొట్టేస్తున్నాడు. నేను సారథ్యం చేస్తూ ఉంటే నా భక్తుడు వెనకాతల కూర్చునుంటే నేనుండగా నా భక్తుడిని కొట్టేస్తావా నువ్వు, చూడు ఇవాళ నీ పని ఏం చేస్తానో అన్నాడు. ఆయన నేను ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేశాడు. అలాంటి వాడు ఆయుధం పట్టచ్చా, పట్టకూడదు, మరిచిపోయాడు. భగవానుడికి విస్మృతి ఏమిటండి, భగవానుడికి మరుపు ఉంటుందా ఎక్కడైనా, వచ్చేసింది ఆయనకి, మరిచిపోయాడు ప్రతిజ్ఞ. మరిచిపోవడం అంటే పక్కన పెట్టేశాడంతే ప్రతిజ్ఞని కూడా. అయ్యో ఇదేమిటి, భగవానుడే చేసిన ప్రతిజ్ఞను పక్కన పెట్టాడా,
పెట్టాడనిపించాడు భీష్మాచార్యుల వారు ఎవరికోసం? తన భక్తుడైనటువంటి అర్జునుడు రథం మీద కూర్చునుండగా భీష్ముడేసినటువంటి బాణపు దెబ్బల చేత నలిగిపోతుంటే ఇక ఉండలేక ఎవడికి కావాలరా ఈ ప్రతిజ్ఞ, నా భక్తుడిని రక్షించుకోలేనప్పుడు అని ఒక్కసారి దూకిశట రథంలోకి. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెళ్ళ కప్పికొనగా ఒక్క దూకు దూకేటప్పటికీ ఆ కుండలాలు అటు ఇటు ఊగితే ఆకాశం అంతా కప్పేసింది ఆ కాంతి. ఆ కడుపులో ఉన్నటువంటి జగములు కదుల ఆ దూకేటప్పటికి కడుపులో ఉండేటటువంటి లోకాలన్నీ కదిలిపోయేట. ఆ ఒక్కసారి గబగబా నడిచొచ్చేస్తుంటే ఆ పైనున్న పచ్చని పటము జార ఆ పైన వేసుకున్నటువంటి ఉత్తరీయం జారి కింద పడిపోయింది. దాన్ని కూడా తీసి పైన వేసుకోలేదు కనీసం. పైనున్న పచ్చని పటము జార నమ్మితినాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. అర్జునుడు వెంటబడ్డాట రథం యుద్ధంలో అందరూ చూస్తుండగా వెంటబడి, బావా బావా నువ్వు చక్రం పట్టకు బావా, సిగ్గు రే పొద్దున్న అందరూ చెప్తారు భీష్మాచార్యుల వారు బాణాలేస్తే అర్జునుడు తిరిగి బాణాలేక వెయ్యలేక చేత కానివాడై కూర్చుంటే కృష్ణుడు చక్రం పట్టేశాడు అంటారు బావా లోకం. అందుకని పట్టకు పట్టకు చక్రం పట్టకని కాళ్ళు పట్టుకుంటుంటే నేడు భీష్ముని చంపుదు నిన్ను కాదు, నేనుండగా నిన్ను కొడతాడా, ఇప్పుడు చంపేస్తానంతే భీష్మాచార్యుల వారిని చూడని కుప్పింగ్. ఆ ఒక్కసారి ఆ ఏనుగు మీదకి దూకేటటువంటి సింహం వచ్చినట్టుగా వచ్చేసినటువంటి కృష్ణుడు ఆ దేవదేవుండు దిక్కు నాకు, అదిగో అంత భక్త పరాధీనుడైపోయినటువంటి కృష్ణుడు ఉన్నాడే. ఆ కృష్ణుడు ఎవరనుకుంటున్నారు మీరు? ఆ కృష్ణుడు కేవలం ఆయన కృష్ణుడు అనుకుంటున్నారా? ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల నిజోత్పన్య సస్య కదంబముల హృత్ సరోరుహముల నానా విధానోరూపకుడై ఉండుచునొట్టిన హరినే ప్రార్థింతు అశ్రాంతమను. నేను చూస్తాను సూర్యుణ్ణి, అడిగో సూర్యుడు అంటాను, అదిగో నా భార్య చూస్తుంది, అదిగో సూర్యుడు అంటుంది, మీరు చూస్తారు సూర్యుడు అంటారు. ఎవరికి వారే సూర్యుడు అయినా? ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక, లోకానికంతటికీ సూర్యుడు నాకు సూర్యుడు అనం కదా, అడిగో సూర్యుడు అంటాం. ఒక సూర్యుడు అందరికీ వాళ్ళ వాళ్ళ సూర్యుడిలా కనిపించినట్టు అన్ని ప్రాణుల లోపల కూడా హృత్పీఠమునందు కూర్చున్నటువంటి ఆత్మ చైతన్యం ఏదో అది కృష్ణ పరమాత్మ. తీసేశారు వెనక్కి, తీసేసి అడిగో ఆత్మ చైతన్యంలోకి లయమైపోతున్నారు. లయమైపోతూ మనకి నేర్పుతున్నారు ఏమిటంటే కృష్ణ పరమాత్మ పాదాలు పట్టుకుంటే మనకు వచ్చేటటువంటి అదృష్టం, ఆయన ఈ అర్జునుడు నన్ను నమ్ముకున్నటువంటి భృత్యుడు, తనకున్ భృత్యుడు వాని కాచుట మహాధర్మంబు, ఇతన్ని రక్షించడం నా ధర్మం అని చెప్పి అర్జుని రథ సారథ్యముంపుని, ఆయనకి ఏం కర్మ సారథ్యం చేయడానికి, అర్జున రథ సారథ్యాన్ని పట్టుకుని పగ్గముల పూనించి ఆ గుర్రాల యొక్క పగ్గాలు చేత్తో పట్టుకుని మునికోలం వడిపూని కోటకములన్ మోదించి తాడించుతున్ జనులన్ మోహమునందచేయు పరమోత్సాహం ప్రశంసింతును. అదిగో ఆ పరమాత్మ ఆ రోజున గుర్రాల్ని తోల్తూ ఎదురుగుండా ఉన్నటువంటి శత్రు సైన్యాన్నంతటినీ మోహపరవశుల్ని చేసేశారే ఆ కృష్ణ పరమాత్మని నేను స్తోత్రం చేస్తున్నాను అన్నారు భీష్మాచార్యుల వారు. ఇప్పుడు చెప్పండి, కృష్ణ పరమాత్మని కృష్ణ పరమాత్మగా దర్శనం చేద్దామని చాలా మంది ప్రయత్నం చేశారు భాగవతంలో, ఎవ్వరికీ కూడా కృష్ణుణ్ణి తెలుసుకోవడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఎక్కడో ఒక వ్యాసుడికి ఒక శంకర భగవత్పాదులకి జ్ఞానము చేత దొరకచ్చు, కానీ అంతటి కృష్ణ పరమాత్మ అంతట విశ్వమునందు నుండి నిబిడీకృతమైపోయినటువంటి వాడు ఎంత భక్త పరాధీనుడో తెలుసండి ఆయన. అందుకని భీష్మాచార్యులు వారు స్తోత్రం చేశారు, మన కోసం దెబ్బలు కూడా తింటేటైనా. ఎంతటి భక్త సులభుడంటే ఏదైనా అవతారం స్వీకరించినప్పుడు సాధారణంగా శ్రీ మహావిష్ణువు ఒక అవతారాన్ని స్వీకరించినప్పుడు శ్రీ మహావిష్ణువుగా కనపడరు. ఎక్కడ రామావతారం వచ్చింది, రామావతారం వస్తే ఎలా వచ్చింది, తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామకేతిథౌ అని బాలకాండలో వర్ణిస్తారు వాల్మీకి మహర్షి. 12 నెలలు కౌసల్యాదేవికి గడిచిపోయిన తరువాత చైత్రమాసంలో నవమి తిథి నాడు రామచంద్రమూర్తి ఆవిర్భవించారు, రాముడిగా ఆవిర్భవించారు. కృష్ణావతారం అలా రాలేదు విచిత్రం. ఆయన రావడం ఎలా వచ్చారో తెలుసా అండి, శ్రీ మహావిష్ణువుగా వచ్చారు. లధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్స లాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్యమణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు
చూచి తిలకించి పులకించి చోజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించి. సాక్షాత్తుగా ఎలా కనపడ్డారో తెలుసా అండి? ఏ స్వామిగా మీరు చూడాలని కోరుకుని విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పేటప్పుడు క్షీరోదన్వ ప్రదేశే శిచుమణి విలసత్సైక తే ముక్తికానాం మాలా క్లుప్తా సనస్తత్పటిక మణినిభైర్ముక్తికైర్మండితంగః శుభ్రైరభ్రైరథభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూష వర్షైః ఆనందీన పునీయాత్ తరిలలినగదాసం శంకపాణిర్ముకుందః అని మేఘశ్యామం పీత కౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం అని అడుగుతాం. అటువంటి వాడై ఆ పీతాంబరం కట్టుకుని నల్లటి వర్ణంతో కౌస్తుభమణిని తాల్చినటువంటి వాడై మెడలో వనమాల వేసుకుని నాగాభరణాల్ని ధరించి ఆ శంఖ చక్ర గదా పద్మములను నాలుగు హస్తములలోనూ ధరించినటువంటి వాడై అర్ధరాత్రి వేళ కారాగారంలో దర్శనమిచ్చారు. ఆశ్చర్యపోయింది దేవకి, ఆశ్చర్యపోయింది వసుదేవుడు, ఆశ్చర్యపోయాడు, స్తోత్రం చేశారు. చిత్రం ఏమిటంటే భగవాను చూసేటప్పటికి సత్యం తెలిసిపోతుంది. తెలిసిపోయి వాళ్ళు అన్నారు, సర్వము నీలోనిదిగా సర్వాత్ముడ ఆత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవు లోను సంధులు వెలియన్నారు. స్వామి నువ్వు అంతటా వ్యాపించిన వాడివి, ఇవాళ మా అదృష్టం, నువ్వు మాకు ఇలా పాంచభౌతికమైనటువంటి శరీరంతో కనపడుతున్నావు అని స్తోత్రం చేశారు. అయితే చిత్రం ఏమిటంటే అదే కృష్ణుడు. ఆ కృష్ణుడు దేవకీ వసుదేవులకి కనపడినటువంటి వాడు, నేను శ్రీ మహావిష్ణువుని, మీరు మూడు జన్మల క్రితం తపస్సు చేశారు, అందుకని మూడు జన్మలు మీకు కొడుకుగా పుడతానని వరమిచ్చాను, అదిగో మొదటి జన్మలో కృష్ణ గర్భుడిగా వచ్చాను, రెండవ జన్మలో వామనమూర్తిగా వచ్చాను, మూడవ జన్మలో కృష్ణ పరమాత్మగా వచ్చానని చెప్పి తన యొక్క స్వరూపాన్ని ఉపసంహారం చేశారు. నీ తల మీద పెట్టుకుని తీసుకుని వెళ్లి నందవ్రజంలో పెట్టి అక్కడ ఉన్నటువంటి యోగమాయని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టవలసింది. తీసుకెళ్లాడు కదండి వసుదేవుడు. దేవకీదేవికి తెలుసు కదా, అయ్యా పుట్టినటువంటిది మగపిల్లవాడు, ఆడపిల్ల కాదు. ఆ పుట్టిన పిల్లవాడిని తీసుకెళ్లిపోయారు, ఆయనే చెప్పాడు నందవ్రజంలో పడుకోబెట్టేశాం, యమున దారిచ్చేసింది, అట్నుంచి తిరిగి వచ్చేశాడు, ఆడపిల్లని ఇక్కడ పడుకోబెట్టారు, ఈ పిల్ల మా పిల్ల కాదు అని తెలియదండి దేవకీదేవికి, వసుదేవుడికి తెలియదా? కంసుడు వచ్చాడు. వస్తే చిత్రం ఏమైందో తెలుసా అండి? అన్న శమింపు మన్న తగదల్లుడు కాడిది మేన కోడలవు మన్నన చేయుమన్న వినుమానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్ అంది. అయ్యయ్యో అన్నయ్య, కొడుకు కాడన్నయ్యా, ఆడపిల్లన్నయ్యా, మేనకోడలన్నయ్యా, నువ్వు మేనమామ అన్నయ్యా, మేనమామల ముద్దు మేలైన ముద్దు అని పేరన్నయ్యా, ఆ పిల్లకి ఆభరణం పెట్టాలి, ఏదైనా వస్త్రం ఇవ్వాలి, కానీ అదేమిటన్నాయా, ఆడపిల్లని చంపేస్తావా, వద్దన్నయ్యా అని ఆడపిల్ల కనీసం దీన్ని విడిచిపెట్టేయమని గట్టిగా కౌగిలించుకుంది. ఏమిటన్నా మాయ, ఇది విష్ణు మాయ. ఈ మాయ ఆవరించినప్పుడు ద్వంద్వం కనపడుతుంది, సుఖదుఖములు కనపడతాయి. పరమాత్మయే కనపడిన నాడు ఆనంద స్వరూపుడై ఉంటాడు. ఆ దేవకే ఆనందాన్ని పొందింది. సర్వము నీలోనిదిగా సర్వాత్ముడవాత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవులోను సంధులు వెలియన్నది. అదే దేవకి విష్ణుమాయ ప్రసరిస్తే అన్న శమింపుమన్న తగదల్లుడు కాడిది మేనకోడలవు. కంసుడికి ఎంత అజ్ఞానం చూడండి. ఆ పిల్లను లాగేశాడు, లాగేసి పైకి విసిరేశాడు. అక్కడికి అదో అలవాటు. ఆ పిల్ల పైకి విసరడం కూడా కాదు, వాడు గిరగిర గిరగిర తిప్పి అక్కడ ఉన్నటువంటి బండకేసి కొట్టడం కోసమని విసురుతాడు. ఆ బండకి తగిలి చచ్చిపోయాడు పిల్లలందరూ. అలా చచ్చిపోవడం వెనకాతలు కూడా మీకు భాగవతం బాహ్య కథ కాదండి, దీని వెనకాతల ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, అసలు మొట్టమొదటి పిల్లాడు పుట్టాడు దేవకీ వసుదేవులకి. పుడితే పాపం కంసుడు అన్నాడు, ఆ పిల్లాన్ని పట్టుకొచ్చి చంపేస్తానన్నాడు. వసుదేవుడు, నేను మాట ఇచ్చాను కదా, కొడుకు పుడితే ఇచ్చేస్తానని పట్టుకెళ్ళి ఇచ్చేశాడు. ఇచ్చేస్తే చూశాడు బావగారి వంక, పలికిన పలుకులు తిరుగక బొలయక వంచనము లేక సుతుల రిపునకు అలగక ఇచ్చిన ధీరుండిల వసుదేవుండు తప్ప ఇతరులు కలరే. మా ఆడిన మాట తప్పకూడదని కొడుకుని పట్టుకెళ్ళి శత్రువుకి ఇచ్చేశాడా చంపడానికి? ఇలాంటి వసుదేవుడికి అష్టమ గర్భానికి కదా నన్ను చంపేవాడు పుట్టేది, వీడిని చంపేయడం ఎందుకు పాపం అని బావా, ఎనిమిదో గర్భానికి పుట్టిన పిల్లాన్ని తీసుకురా, చంపేస్తాను, ఈ పిల్లాన్ని తీసుకెళ్ళిపో అన్నాడు. వసుదేవుడు సంతోషించలేదట, ఏమో ఇలాంటి వాళ్ళ మనసు ఎలా ఉంటుందో అని ఆ పిల్లాన్ని పట్టుకుని వెళ్ళిపోయాట. నారదుడు వచ్చాడు. వచ్చి కంసుడి దగ్గరికి వెళ్ళి, కంసా నువ్వు ఎంత విర్రివాడివో, ఆ పిల్లాన్ని ఇచ్చేసావా అని ఒక రహస్యం చెప్పాడు. ఒకనాడు నారదుండొయ్యన కంసుని ఇంటికి చనుదించి ఏకతమున
మందలోపలనున్న నందాదులను వారి భార్యలు పుత్రులు బాంధవులును దేవకి మొదలుగా కల తెరవలు వసుదేవుడాదిగా కల సర్వ యాదవులును నరులు సురలోకాని నిజము నరులు కాలని తెలిపి కంసుండ నీవు రకసుడవనియు భూభారమును తొలగింపవలసిన దేవమయుడు చక్రి దేవకీ దేవికి కృష్ణుడిగా జనించు అని చెప్పేటప్పటికీ ఓయ్ వెర్రివాడా ఆ దేవకీదేవి ఆ వసుదేవుడు ఆ యశోద ఆ నందవ్రజంలో ఉన్న వాళ్ళు నందుడు వీళ్ళందరూ దేవతలయ్యా ఆ పుట్టినటువంటి ఎనిమిదో గర్భానికి పుట్టేటటువంటి వాడు కృష్ణుడు వాడు భూతలంబును చెరుప పుట్టిన చెనటి దైత్యులనెల్ల సంహరించునని తెలిపి చెనియదివికి ఈ పుట్టిన పిల్లలు కూడా ఏ అమాయకులు కారు కంస ఎనిమిదో గర్భానికి పుట్టినవాడు కదా నా శత్రువు అని నువ్వు అనుకుంటున్నావు కానీ ముందు పుట్టిన వాళ్ళందరూ కూడా దేవతలే పుట్టారు వదిలేస్తే నిధి చెప్పేస్తారండి అనేటప్పటికీ వాడికి హడలు పుట్టింది అమ్మో అయితే వదిలి కొడలా ఉంది అని మళ్ళీ ఆ పిల్లల్ని పిలిపించి తెప్పించుకుని వాళ్ళని చంపేశాడు నారదుడు ఈ పని చేయొచ్చా ఎందుకు ఈ పని చేయడం భాగవతంలో ఇది రహస్యం భాగవతంలో మీరు ఇది చదివితే దీనికి కావలసినటువంటి పరిష్కారానికి మళ్ళీ వేరొక గ్రంథాలు చూడాలి దేవీ భాగవతంలో చెప్పారు వ్యాసుల వారు దీనికి రహస్యాన్ని షడ్భర్గులని ఉండేవారు పూర్వం వాళ్ళు మరీచి అని మహానుభావుడు గొప్ప ఋషి ఆయనకి ఊర్ణాదేవి అని భార్య ఆ మరీచికి ఊర్ణాదేవికి ఆరుగురు కొడుకులు పుట్టారు వారు బ్రహ్మజ్ఞానులు మరొకనాడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వెళితే బ్రహ్మగారు కమలంలో కూర్చుని ఉన్నారు చతుర్ముఖుడి చూశారు చూసి అయ్యో ఏమిటో బ్రహ్మగారు అంటారు చతుర్ముఖ బ్రహ్మ అంటారు వేదాలని చెప్తుంటాడంటారు సృష్టి చేస్తాడంటారని వీళ్ళకి ఏమిటో బ్రహ్మగారిని చూసి బ్రహ్మగారి చరిత్రకి సంబంధించినటువంటి ఒక విషయం స్ఫురణకొచ్చి వాళ్ళు నవ్వారు సభలో నవ్వితే వెంటనే బ్రహ్మగారు చూశారు మరి మీరు బ్రహ్మజ్ఞానులై నా సమక్షంలోకొచ్చి ప్రవర్తించకూడని రీతిలో పెద్దల చరిత్రలో ఎంచకూడని విషయాన్ని ఇంచి నవ్వారు కనుక రాక్షసులై పుట్టండి అని చెప్పించారు చెపిస్తే వాళ్ళొచ్చి హిరణ్యకశిపుడి కడుక్కడుకులు పుట్టారు హిరణ్యకశిపుడి కడుపున పుడితే వాళ్ళు అంతకుముందు బ్రహ్మజ్ఞానులు కనుక వెళ్ళి తపస్సు చేశారు తపస్సు చేస్తే వాళ్ళకి ఏదో దేవతల చేత దానవుల చేత గంధర్వ యక్ష కిందరకి పురుషుల చేత మరణం లేకుండా వరం ఇచ్చారు బ్రహ్మగారు వాళ్ళు వచ్చి వాళ్ళ నాన్నగారికి చెప్పారు నాన్నగారు నాన్నగారు గొప్ప సంతోషకరమైన వార్త మేము తపస్సు చేశామండి మాకేమో వరం ఇచ్చారండి మాకెవ్వరి వల్ల మరణం లేదండి అన్నారు అంటే హిరణ్యకశిపుడు అన్నాడు ఓరి మీ అసాధ్యం కూడా నేను ఇంకా తపస్సు చేసి అలాంటి వరం తెచ్చుకుందాం అనుకుంటున్నాను మీరు అప్పుడే వెళ్ళి తపస్సు చేసి అలాంటి వరం పొందారా మీరు వీటన్నింటి వల్ల మరణం లేదని వరం తెచ్చుకున్నారు కనుక పాతాళ లోకానికి పోయి నిద్రపోయి ఆ నిద్రట్లో చచ్చిపోండి శాపం ఇచ్చేశాడు వాడు అక్కడితో వాడికి కోపం ఆగలేదు మీరు ఇంతకుముందు ఏ తండ్రికి కొడుకులుగా పుట్టారో ఆ తండ్రి చేతిలోనే మళ్లీ జన్మలో మరణించండి అన్నాడు వాళ్ళు కాలనేమికి కొడుకులు ఆ తర్వాత జన్మలో ఆ కాలనేమి ఈ జన్మలో కంసుడు అందుకని ఈ కంసుడి చేతిలో ఈ ఆరుగురి పిల్లలు మరణించాలి అది దేవతా రహస్యం అది జరగాలి కనుక నారదుడు వచ్చి చెప్పాడు ఈ షడ్భర్గుల వృత్తాంతాన్ని భాగవతంలో చెప్పలేదు దేవీ భాగవతంలో చెప్పారు వ్యాసుల వారు ఆ సృష్టి రహస్యం అంత గొప్పగా నడుస్తూ ఉంటుంది నడిచి కృష్ణ పరమాత్మ ఇక్కడ జన్మించిన వారు అక్కడ పెరిగారు ఏమండి ఇక్కడ పుట్టారు కదా పుట్టిన వారు ఇక్కడే పెరిగి పెద్దవారై ఎవరికీ తెలియకుండా అమాంతం కంసుడిని చంపేసి ఏం పెద్ద కష్టపడ్డారేంటి కంసుడిని చంపడానికి మీరు దశమస్కందం చదవండి ఆ మంచాగ్రంబున నుండి రంగధరణి మధ్యంబునం కూలి ఏ సంచారంబును లేక చెక్కి అని పోతనగారు వర్ణిస్తారు ఆ మంచం మీద కూర్చున్నాడు ఎగిరివాడి మీదకి ఎక్కువ ఒక బుద్ధి గుద్దారు వాడు అక్కడి నుంచి రంగస్థల మధ్యంబునం కూలి పంచత్వము పొంది పంచాశంబు గజంబు నిచ్చుపగుదిన్ బాహో బలోల్లాసి అయ్యి అన్నారు సింహం ఏనుగుని లేగవతలు పారేసినట్టుగా వాడి శవాన్ని పట్టుకుని ఈడ్చేవతలు పారేశారు కృష్ణ పరమాత్మ మరి అది అక్కడ ఉండి చంపేయలేరా ఎందుకు ఏమిటో యమును దాటడం అక్కడికెక్కడికో వెళ్ళిపోవడం ఆనందవ్రజంలో పెరుగుతూ ఉండడం ఎందుకు అల్లరంతా ఎందుకు ఇదంతా ఇదేనా భాగవతం దాని గురించేనా మనం చదువుకోవడం అది కాదు అందులో ఒక రహస్యం ఉంది కంసుడున్న చోట కృష్ణుడు ఉండడు ఎవరు కంసుడు కంసుడు కాలనేమి కాలనేమంటే ఏంటి నేమి అంటే ఇరుసు కాలం అంటే చక్రం ఆ చక్రమునకు ఉండేటటువంటి ఇరుసు కామం ఎక్కడ కాముడు ఉంటాడో అక్కడ రాముడు ఉండడు రామాయణంలో వాల్మీకి రామాయణం కాదు కానీ ఒక చోట చెప్తూ ఉంటారు ఎందుకు సీతాదేవిని అనుభవించడానికి అంత కష్టపడతావు రాముడి వేషం వేసుకుని వెళ్ళిపోతే సరిపోదా అని అడిగింది ఒక ఆవిడ నాకు మాత్రం ఇంత పాట ఆలోచన లేక కాదు నాకు ప్రచ్ఛన్న విషయం తెలుసు నేను రాముడిగా మారిపోగలను కానీ వచ్చిన బాధ ఏమిటంటే రాముడిగా మారిపోగానే కాముడు చచ్చిపోతాడు నాకు ఈ కామం ఉండదు అందుకని నేను రాముడి వేషం వేసుకోవట్లేదన్నాడు కంసుడు కాలనేమి అంటే కోరిక కోరికలతో సతమతమైపోయినంతసేపు
అసలు రహస్యం ఎక్కడుందంటే సంకల్పాలని చెక్ చేయడంలో ఉంది. లోపల నుంచి సంకల్పాలు వచ్చేస్తుంటాయి, అవి అగ్నిహోత్రంలోంచి నిప్పురవ్వలు ఎలా వస్తుంటాయో అలా వచ్చేస్తుంటాయి పైకి కోరికలు. ఆ వస్తున్న కోరికల్ని వెనక్కి తిరిగి వాచ్ చేస్తాడు జ్ఞాని. ఎందుకు పుట్టింది ఈ కోరిక, దీన్ని అనుభవించడం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏమిటి? వివేకానందుడంతటి వాడికి కామ ప్రచోదనం కలిగిందండి. కలిగితే ఆయన ఒకనాడు కూర్చుని ఎంతో పరిశీలన చేశారు, ఏమిటిది సప్తధాతువులతో కూడిన శరీరం, నేనా పరివ్రాజకుణ్ణి, ఏమిటి నాకు ఇవాళ కామం ఇంత నన్ను కాల్చేస్తోందని. అది విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకపోతే అప్పుడు ఆయన ఏం చేశారంటే ఒక పెద్ద పెనం ఒకటి తీసుకుని అగ్నిహోత్రం మీద బాగా కాల్చి ఆ పెనం మీద కూర్చున్నారు. కాశ్య పృష్ఠభాగం అంతా కాలిపోయింది. ఏమిరా ఇది? మనస్సుతో అనుభవిస్తున్న బాధ, అది మనస్సుతో అనుభవిస్తున్న సుఖం. ఏమిటి రెండింటికి తేడా? రెండు అనుభవించేది మనస్సు చేతే అని తన మనస్సుని వెనక్కి తిప్పుకున్నారు. చేత అది ఉపన్యాసంలో చెప్పేసినంత తేలిక కాదు. అందుకని కంసుడుంటే కృష్ణుడు ఉండడు, కృష్ణుడు వస్తే కంసుడు పోతాడు. కంసుడు కృష్ణుడు తనంత తాను ఎక్కడ ఉంటాడు? నందవ్రజంలో ఉంటాడు. నందుడంటే ఎవరు? నందయతి ఇతి నంద ఆనందం ఇచ్చేవాడు. ఏది ఆనందం? ఆనందమునకు హేతువు ఐశ్వర్యము కాదు, ఆనందమునకు హేతువు పాండిత్యం కాదు, ఆనందమునకు హేతువేది కేవల భక్తి జ్ఞానము గురు కటాక్షము. అదిగో అటువంటి వాడు నందవ్రజంలో ఉన్నాడు. యమునకి ఈవల మధుర ఉంటుంది, మధుర అంటే మధుర మధురముగా తిప్పేస్తుంటుంది మనస్సు. ఆ మనస్సు చేత ఆకర్షింపబడి కోరికలతో నలిగిపోయేటటువంటి వాడు కంసుడి దగ్గర ఉన్నాడని గుర్తు. యమున దాటి అవతల వైపుకి వెళ్ళాడు వసుదేవుడు. ఎలా వెళ్ళాడు? ఏ మంత్రాలు చదవలేదు, కృష్ణుని తల మీద పెట్టుకున్నాడు వెళ్ళిపోయాడు అంతే. ఆ శౌరికి తెరవలకు సగను ప్రకాశోద్ధత తుంగ భంగ ధనాసాకాశయగు యమునపును చైతేశులకు ఉపయోధితో వహించిన భంగిందన్నారు పోతన గారు. రాముడికి సముద్రం దారిచ్చేసినట్టుగా యమున దారిచ్చేసింది. యమునంటే ఎవరు? యమున అంటే సూర్యుడికో కొడుకు ఓ కూతురు. ఆ కొడుకు యముడు, కూతురు యమున. ఆ సూర్యుడు ఆగకుండా తిరుగుతూ ఉంటాడు, యముడు ఆగకుండా ఎవరికి టైం అయిపోతే వాళ్ళ ఉసురు తీసేస్తుంటాడు, యమున ఆగకుండా వెళ్ళిపోతుంటుంది. యమున అంటే కాలం, కాలం ఎప్పుడు నడిచి వెళ్ళిపోతుంటుంది, కాలం ఆగదు. ఇప్పుడు నేను 6:30 ఆరంభావుకో వచ్చాను, ఇప్పుడు 7:30 అయింది, ఉండమంటే ఉంటుందా? ఆరంభం అవే వెనక్కంటే అవుతుందా? ఇది అవదు. అందుకని అదిగో అలా ఉండేటటువంటి కాలం యమున. ఈ కాలాన్ని ఎవరు దాటుతారు? కాలోహి దురతిక్రమ, కాలాన్ని ఎవ్వరూ దాటారు. ఆ కాలంలో వచ్చేటటువంటి సుఖ దుఃఖములతో తాదాత్మ్యత చెందుతాం మనం. ఇవాళ దుఃఖం వచ్చింది, అయ్యో ఎంత దుఃఖం ఎంత దుఃఖం, పడిశం పట్టేసింది, దగ్గు వచ్చేసింది, జ్వరం వచ్చేసింది, తలపోటు వచ్చేసింది, ఏమిటో 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 అని అల్లరపడిపోతాను. రేపు పొద్దున్న చాలా సంతోషంగా ఉంటుంది, ఏదో మంచి వార్త వింటాను, పోయి ఎంత సంతోషమో, నా అంతటి వాడు లేడు, నేనే ఇంద్రుణ్ణి, నేనే మహేంద్రుణ్ణి అనుకుని పొంగిపోతాను. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? రెండు కాలంలోంచే వస్తాయి. ఈ కాలంలో మనసుతో తాదాత్మ్యత చెందుతాం, సుఖ దుఃఖములతో మళ్లీ కర్మలు చేస్తుంటాం, మళ్లీ పుడుతూ ఉంటాం. కానీ ఆ కాలమును దాటినది ఎప్పుడు దాటాడు వసుదేవుడు? కృష్ణుణ్ణి తల మీద పెట్టుకుంటే దాటాడు. అందుకని ఏం చెయ్యాలి? పరమాత్మని మనస్సునందు ధరించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే కాలమును దాటుతారు. అందుకని కృష్ణుడితో అనురక్తి అంటే ఏమిటి? సర్వకాలముల యందు కృష్ణుడితో కలిసి ఉండడమే. ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలి? కృష్ణుడితోనే ఉండాలి. ఆ ఉండడంలో ఏమిటి? అరమరికలు ఉండకూడదన్నారు, అది విచిత్రం. కృష్ణుడితో కలిసి ఉండడంలో అమ్మో ఆయన పరబ్రహ్మ అండి, రాశీభూతమైన వాడండి, ఇటు ఆ కృష్ణుడితో మేము ఎలా కలిసిపోగలమా అని అనుకున్నాం అనుకోండి, ఇంకా వాడు ఎదుగుదల కావలసిన వాడు. భక్తికి హద్దులు లేవు, అది తెచ్చేస్తుంది తీసుకుంటా పరమాత్మని. ఎందుచేత ఈ మాట అంటున్నాను తెలుసా అండి? ఎక్కడికి వెళ్ళాడండి కృష్ణుడు? నందవ్రజంలోకి వెళ్ళాడు. ఎవరు నందవ్రజంలో? నందగోపుడి భార్య ఆ యశోద. ఆవిడకి ఏం తెలుసు? ఏమీ తెలియదు. ఆవిడకున్న ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏమిటంటే ఏమీ తెలియకపోవడం. ఏమీ తెలియదు గోపకాంత. ఆ పిల్లాన్ని పక్కన పెట్టుకుంది, ఎంత సంతోషమో. ఇంకా ఆ నందవ్రజంలో ఉన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు? పోతన గారు రాయడంలో, వాల్మీకి మహర్షి రాయడంలో అందం అదండి. అయోధ్యని వర్ణిస్తారు బాలకాండలో, నా కుండలి నామకుటి నాస్రగ్వి నల్పభోగవాన్ నా హస్తాభరణం నాపి విద్యతే నాభ్యనాత్మవాన్ అని అయోధ్యలో ప్రజలు ఎలా ఉంటారో చెప్తారు వాల్మీకి మహర్షి. నందవ్రజంలో ఉండేటటువంటి ప్రజలు ఎలా ఉంటారో చెప్తారు పోతన గారు. ఆయన అంటారు, యశోదకి కొడుకు పుట్టాడు నిన్న రాత్రి అన్నారు. అంటే అందులో ఒకళ్ళైనా పుట్టారు, ఇంకా ఆవిడ పట్టుకోలేండి అనలేదుట. ఏమి నోమ పొలము ఇంత ప్రొద్దొక వార్త వింటి మబలలార వీనులలర మన యశోద చిన్న మగవానిక నినక చూచివత్తమమ్మ సుధతులార. ఇది యాదవ భక్తి అంటే. నీ ఏంటి అందులో కల్మషం లేదు, వాడి సుఖం తన సుఖం,
వాడి దుఃఖం తమ దుఃఖం అంతే. ఆ పద్యం చూడండి ఎంత అందంగా వెళ్ళిందో, ఏమి నోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలార వీనులలరా. అబ్బా చెవులకి తృప్తి కలిగేటట్టుగా ఒక గొప్ప మాట విన్నాం. మన యశోద చిన్న మగవాడికి అందిట, ఆ మాటలో సుపుత్రుడికి ఎంత అన్నారనుకోండి, వాళ్ళు పెద్ద జ్ఞానం ఉన్న వాళ్ళు అయి ఉంటారు. అలా అనకూడదు. ఏమనాలి, గోపార బాలుడికి గోపకాంతలకి చాలా అజ్ఞానంతో సాధారణంగా మాట్లాడతారు, చిన్న మగ పిల్లడు పుట్టాడండి ఎంత బాగున్నాడో అనాలి వాళ్ళు. అందుకని పోతన గారు కూడా చూడండి అనుభవించడంలో ఉన్న అందం చిన్ని మగవానికనినట. ఆ మాట ఏమిటండి, పోతన గారికి మాటలు రావా? చిన్ని మగవానికనినట శుచివత్తమమ్మ సుగతులార, రెండు 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 విడదాం అని ఆడవాళ్ళందరూ గబగబగబగబ బయలుదేరి వెళ్ళారట. ఆ నందవ్రజంలో బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళారు. బ్రాహ్మణుడు అంటే ఎలా ఉండాలో చూపిస్తుంది భాగవతం. ఈ ఆభీర కుమారుడు వీరుండై వీర వైరి జేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్ ఆశీర్వచనం చెయ్యండి అంటే చేతిలో ఎంత పట్టుకున్నాడో చూసి చేసినది ఆశీర్వచనం కాదు. బ్రాహ్మణుడంటే తాను నిత్యము చేసినటువంటి మంత్రానుష్ఠాన బలం చేత పురము యొక్క హితమును కోరుకున్నవాడు పురోహితుడు. ఆయన తెల్లవారి లేస్తే శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి అని ఆశీర్వచనం చేసేస్తాడు. తాను చేసినటువంటి మంత్రబలం వెళ్ళిపోయిందట వేపుకి, అక్షతలు వేసేశాడు. అందుకని మళ్ళీ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి సంధ్యావందనం చేసుకుని 2-3 గంటల మంత్రానుష్ఠానం చేసుకుంటాడు. అలా చేసి లోకమునంతటినీ రక్షిస్తుంటాడు కాబట్టి ఆయన పురోహితుడయ్యాడు. ఆయన పోషణ భారాన్ని సమాజం వహించేది. కొడుకు పుట్టాడంటే అయ్యో పంతులు గారికి పంపించండిరా స్వయం పాకం అనేవారు. ఇంట్లో అరటిగా లేచిందంటే ఒరే మొట్టమొదటి అత్తలం తీసి పంతులు గారికి పంపించండిరా అనేవారు. ఎందుకని, ఒక తపఫలం చేత ఆశీర్వచనం చేస్తుంటాడు. ఇది బ్రాహ్మణుడు అంటే ఎలా ఉండాలో చూపిస్తారు పోతన గారు. అందం చూడండి, ఆ భక్తి చూడండి. ఈ ఆభీర కుమారుడు వీర వైరి చేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనము. పోని వాళ్ళకంటే భక్తి. అక్కడ ఉన్నటువంటి ఆవులకి దూడలకి ఎంత భక్తి అండి. ఆ రాశీభూతమైనటువంటి బ్రహ్మము కదిలి వచ్చేటప్పటికి అలా ఉంటుందిలా ఉంది. నేను ఎక్కడ ఆశ్చర్యపోతానంటే, నేను మొన్న తిరుమల వెళ్ళాను అష్టదళపాద పద్మారాధన సేవ చేద్దామని. 300 మందికి టిక్కెట్లు ఇచ్చారు. ఆనంద నిలయం వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నుంచి ఆ చెట్ట చివర గరుడు వరకు కూర్చోబెట్టేస్తారు. అందులో అందరినీ ముందు తీసుకొచ్చి కళ్యాణ మండపంలో కూర్చోబెట్టి ఇంకక్కడి నుంచి సీరియల్ నెంబర్ పిలుస్తారు. ఎవరికి ఏ సీరియల్ నెంబర్ వస్తుందో అది పరమాత్మ యొక్క అనుగ్రహం. ఏదో మనం పంపించిన టీవీ అంటే అది మన కాటలు వేరొకటి అనుకోండి, పరమేశ్వర సంకల్పం అది. మొదటి పేరు ఫలాన శ్రీనివాసరావు గారు అన్నారు, చాలా సంతోషం అదృష్టవంతుడు అనుకున్నాం. రెండో పేరు, మూడో పేరు చాగంటి కోటేశ్వరరావు. చాలా సంతోషపడిపోయి గబగబా వెళ్ళాం. విడితే ఆ కులశేఖరాలు వారు పడి ఎదురుకుండా కూర్చోబెట్టారు. అలా పరమాత్మ ఇలా మేము మధ్యలో ఒక రొడ్డు తెర, ఓ తెర వేసి ఉంది. ఈ వచ్చినటువంటి వాళ్ళని 300 మందిని కూర్చోబెట్టారు. వాళ్ళు కూర్చుంటారండి, అయ్యో మాకు 75 వచ్చేసింది, మాకు 103 వచ్చేసింది, మాకు 250 వచ్చేసింది. ఆ ముందు కూర్చున్న ఆయన పొడుగ్గా ఉన్నారు, కొంచెం తలంచమనండి, ఈయన కొంచెం పక్కకి తప్పుకోమనండి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఆ వచ్చినటువంటి వాళ్ళు ఒక్కసారి తెర తీశారు, అంతే నిశ్శబ్దం అయిపోయింది, లయమైపోయింది మనస్సు అందరికి. వాక్కు లేదు, మాట లేదు, అందరూ ఇలా చూస్తూ ఒకేసారి నోటి వెంట అప్రయత్నంగా ఒక నామమే, గోవిందా గోవిందా. ఎక్కడి నుంచి వస్తుందండి ఇది? ఇది పరమాత్మ యొక్క కృప అంటే. అంతే నిశ్శబ్దం. అర్చకుడు మైక్ తీసుకున్నాడు, ఆ 108 నామాలు చెప్తుంటే బంగారు కమలాలతో ఆయన పాదాలకు పూజ చేశారు. మళ్ళీ అయిపోయింది, లేవంటే పాదుకలు పెడతామన్నారు. మళ్ళీ సంసారంలోకి వచ్చేయాలి, వెనక్కి తిరిగేది. ఆనంద నిలయం 7 కొండలు ఎక్కారంటే మళ్ళీ షట్చక్రమేధనం చేసుకుని మీరు సహస్రారంలో ఉన్నారు. అందులో దర్శనం అవుతున్నంత సేపు ఆనందం, వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే మళ్ళీ పిల్ల, మళ్ళీ పిల్లలు, కాతే కాంత, కస్తే పుత్ర, సంసారో జమతీవ విచిత్ర, మళ్ళీ మొదలు. అందుకని అల్లరి, ఇది ఆనందం, వాడికి కావాలి, వాడు కోరుకుంటున్నది అది. అందుకని వాడిని తోసేయండి అక్కడికి వెళ్ళిన తర్వాత. వాడు వెళ్ళడు ఇలా 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 అంటే వాడు కోరుకుంటున్నది అది, వాడు ఆనంద నిలయం అది. అది ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ అండి. అంటే ఒకసారి మీరు అనుభవిస్తే ఇక వెళ్ళలేరు ఆ స్థాయి నుంచి. మీరు తెలిసెట్టండి, ఒక్కొక్కసారి చూస్తే పెద్ద జటాజూటం కనబడుతుంటుంది. ఎవరైనా చెప్పలేరు. అందుకని చంద్రశేఖర పరమాచార్యులు వారు అంటారు, నా దృష్టిలో ఆయన పరబ్రహ్మము, ఇంకో మాటలేదు. అలా ఆ పరమాత్మని చూసేటప్పటికీ ఆ వాతావరణం వచ్చేస్తుంది. వచ్చాడు ఆయన నందవ్రజానికి. వెంకటేశ్వర స్వామి వారిని మీరు తిరుమల వెళ్ళి చూస్తున్నారు, ఆయన సడన్ గా మీ ఊరు వచ్చారనుకోండి. రోజున వచ్చి ఓ రోజు పొద్దున మీ అందరు ఇలా తలుపులు తీసుకుని బయటికి వెళ్ళేటప్పటికి వెంకటేశ్వర స్వామి వారు అక్కడ ఎక్కడో ఎక్కి నిలబడి ఇలా చూస్తున్నారనుకోండి మీ అందరినీ. లేకపోతే అలా కృష్ణ పరమాత్మ వచ్చి అక్కడ నిలబడి ఉన్నారనుకోండి, ఏమైపోతుంది మనస్సు? అయ్యో బ్రష్ తీసుకోవాలి, పేస్ట్ పెట్టుకోవాలి, ఇవేమో గుర్తుంటాయా? అన్ని బాలసి కృష్ణుడు వచ్చేసారు, కృష్ణుడు వచ్చేసారని పరిగెత్తుకుంటే వెళ్ళిపోవు అందరం.
అందరి మనసుల్లోకి కృష్ణుడు వెళ్ళిపోతారు. ఇది భగవత్ శబ్దానికి ఉన్న రహస్యం అది చెప్తున్నారు. ఒకసారి నువ్వు అలవాటు చేసుకో, అక్కడ ఉంటుంది అది. ఇది భీష్ముడు చెప్పేది. భాగవతాన్ని భాగవతం పద్యాల కింద చదివేది నేర్చుకోకో, అనుభవిస్తుండు. ప్రతి పద్యాన్ని అనుభవించావనుకో, ఒకసారి వెళ్ళు. వెడితే ఏం చేశారు? దీనికి పశుపక్షాదులతో నిమిత్తం లేదు, అన్ని ప్రాణులే. క్రేళ్ళురికి మసకలేకలు మల్లడిగని రంకెలిదియ మదవృషభంబుల్ పెళ్ళున మొదుగుల పొదుగుల చల్లించం పాలు బాలు సంభవమే. ఆవుదూడట పొంగిపోయేట. మా గోపాలకుల కులంలో కృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు. రేపటి నుంచి కృష్ణుడు ముందు వెనక లోకం కాదు, మేము ముందు వెనక కృష్ణుడు. మమ్మల్ని కృష్ణుడు రక్షిస్తాడు. మా వెనకాతల సర్ది మూట పట్టుకుని, చేతిలో ఆ చిన్న పిల్లన గ్రోవి పట్టుకుని, ఆ శంఖం ఒకటి ఆ శంఖలో పెట్టుకుని, ఆ సర్ది మూట పట్టుకుని మా వెనకాతలు వస్తుంటే, మేము అరుస్తుంటే, మా పాదముల డెక్కల నుంచి రేగినటువంటి ధూళి ఆయన మొహం మీద పడుతుంటే మాకు రక్షకుడై వస్తాడు. ఎంత సంతోషం! ఈ జనరేషన్ లో పుట్టిన వాళ్ళు ముందు సంతోషిస్తారు కదండి. ఆ ముందు జనరేషన్ కన్నా ఎవరు సంతోషించాలి? ఈ జనరేషన్ వాళ్ళు సంతోషించాలి. అందుకని క్రేళ్ళురికి మసలలేగలు ముందు దూడలిగిరేటి. క్రేళ్ళురికి మసలలేగలు మల్లడి కొని రంకెలిదియ మదవృషభంబుల్. మంచి మంచి ఎద్దులకి ఆనందం వచ్చేసింది కృష్ణుడు పుట్టగానే. అంబాని పేపరుపులరి చేయట. పెళ్ళున మొదుగుల పొదుగుల చల్లించం పాలు బాలు సంభవ వేలన్. కృష్ణుడు పుట్టాడనేటప్పటికీ ఆవుల యొక్క శిరములు ఇలా ముట్టుకునేటప్పటికీ పెద్ద ఏనుగు తొండం వర్షం కురిసేసినట్టు పాలు కురిసేసేట కుండల్లో. ఇంత సంతోషపడిపోతే అక్కడ ఉన్న గోపకులు ఉన్నారు, వాళ్ళకి కొంచెం డాంబిక ఉంది. వాళ్ళు ఆడవాళ్ళల్లా మామూలుగా వెళ్ళడమా? నందబాబా గారి ఇంటికి వెళుతున్నాం మనం. ఆయన సాక్షాత్తుగా నందప్రజానికి రాజు. మరి ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం హోదాగా వెళ్ళద్దు. అందుకని వాళ్ళుట కంచుకములు తలకట్లను కాంచన భూషాంబరములు మెరయ్యగా గోపకులేతించిరి మంచి పదార్థములు కొనుచు మాధవు చూడన్. మా తౌణ్ణి చూడడానికి వచ్చారు. ఇది ఐశ్వర్యం. మా అంటే లక్ష్మి. ఆ లక్ష్మికి భర్త లక్ష్మీపతి. ఏదండి ఐశ్వర్యం? మీరాయన పాదములు పట్టుకుని నిరంతరం సేవ చెయ్యడం ఐశ్వర్యం. దాని వెనకాతల వచ్చేటటువంటి ఐశ్వర్యం అనుషంగికం. అది వచ్చేస్తుంది. ఆయన ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది. ఆయన లక్ష్మీదేవి కూడా ఉంటే ఇంట్లో ఐశ్వర్యానికి లోటేమిటి ఉంటుందండి? ఎప్పుడు చూసినా ఐశ్వర్యమే. పట్టుకున్నదల్లా బంగారం. కానీ వీడి మనస్సు ఎక్కడ ఉంటుంది? వీడిక ఉండదా? ఐశ్వర్యం ఉంటుంది, ఆనందంగా ఉంటాడు. కానీ మనస్సు మాత్రం ఎప్పుడు కృష్ణపాదారవిందముల యందు రమిస్తూ ఉంటుంది. ఇలా రమించిపోయేటటువంటి సచ్చీలత భక్తి ఉన్న వాళ్ళకి దొరికిపోయాడు కృష్ణుడు. తప్పించుకోలేకపోయాడు. ఇది మీకు రహస్యం. దీనికి పోతన గారు ఒక గొప్ప రహస్యాన్ని చూపించారు. ప్రపంచంలో జ్ఞానము అంటే మనం ఎవరిని చెప్తాం? బ్రహ్మగారిని చెప్తాం. ఎందుకని? ఆయనకి నాలుగు ముఖాలు ఉన్నాయి. ఒకే సమయమునందు నాలుగు ముఖాలతోటి ఆయన నాలుగు వేదములు చెప్తూ ఉంటారు. ఈ సమస్త సృష్టి చేస్తూ ఉంటారు. అలాంటి బ్రహ్మగారే మోహపరవశుడైపోయాడు కృష్ణుడిని చూసి. కానీ గోపకాంతలకి తెలియదు పుట్టినవాడు కృష్ణుడు అని. వాళ్ళకి తెలియదు పుట్టినవాడు రాశీభూతమైన పరబ్రహ్మమని. వాళ్ళకి తెలియదు, తెలియక్కర్లేదు. తెలియకపోయినా ఆ భక్తికి ఆయన లొంగిపోతాడు. ఇది చాలా ప్రధానమండి. అందుకే భాగవతం భక్తి గురించి భక్తి గురించి భక్తి గురించి ఒకటికి పది మార్లు చెప్తుంది. ఆయన పుట్టాడు. పుడితే అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ చూశారు, సంతోషపడిపోయారు. ఆయనకి మహానుభావుడు ఆయన పాదములలో ఉండేటటువంటి ఒక పాదము యొక్క బొటనవేలి గోటి కాంతిని ఉపాసన చేస్తే చాలు, మహాజ్ఞాని అయిపోతాడు. అలాంటిది కృష్ణ పరమాత్మని రాశీభూతంగా చూడడమా, ఆయన తల మీద చెయ్యి పెట్టడమా ఎవరికైనా సాధ్యం అవుతుందండి? ఎంత కోరరాని కోరికే. పోనీ అయ్యో విష్ణు దర్శనం అయితే చాలా గొప్ప విషయం అండి అనుకుంటాం. ఏమండి స్వామివారు ఒక్కసారి నాకు కనపడితే ఆయన తల మీద చెయ్యి పెట్టి కొంచెం నూనె పెట్టాలని ఉందండి అంటే అది తీరే కోరికే? వాళ్ళకి తీరింది నందవ్రజంలో. వాళ్ళకి ఎలా తీరిందో తెలుసా అండి? కృష్ణుడు పుట్టాడు. పుడితే వాళ్ళకి పుట్టినవాడు కృష్ణుడు అని తెలియక్కర్లేదు. పిచ్చి ఆనందం. అందరూ వచ్చేసేవారు ఆడవాళ్ళు. వచ్చేసి బాలునికి నూనె తల ఎంటి పసుపు రాసి బోరు కాడించి హరి రక్ష పొమ్మటంచు. సత్సంగం వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవలసిన రహస్యం. అందరిలోనూ ఒకే ఐడెంటిటీ ఆఫ్ మైండ్ నడవాలి సత్సంగంలో. అందుకని బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు జలములొక కొన్ని చుట్టిరా చల్లి దీవించి పాడిరై యువిదలెల్ల. ఆయన్ని కూర్చోబెట్టి ఆయన తల మీద నూనె పెట్టి ఆ నూనె రాసేసి ఆయనకు ఒళ్ళంతా పసుపు రాసేసి ఆయన్ని తొడల మీద పడుకోబెట్టుకుని ఆయనకి నీళ్లు పోసేసి ఆయన చుట్టూ నీళ్లు తిప్పేసి కేశవుడు రక్ష, నారాయణుడు రక్ష, మానవుడు రక్ష, ఆయనకి నీళ్లు తిప్పుతున్నారట.
తిప్పుతుంటే ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నట్టు, ఏమిటో కేశవుడు రక్ష, నారాయణుడు రక్ష, మానవుడు రక్ష, నేనే కేశవుణ్ణి అని. వాళ్ళకి తెలియాలా? తెలియక్కర్లేదు, అదో ఆనందం. ఆడవాళ్ళు అందరూ వచ్చేసారు. ఒకళ్ళు నూనె ఇట్టేస్తున్నారు, ఒకళ్ళు ఒళ్ళు రుద్దేస్తున్నారు, ఒకళ్ళు కాళ్ళు రుద్దేస్తున్నారు, ఒకళ్ళు చేతులు రుద్దేస్తున్నారు. లక్ష్మీదేవికి దక్కలేదు ఐశ్వర్యం, నందవ్రజంలో ఉన్న వాళ్ళకి దక్కేసింది ఐశ్వర్యం. ఏమిటి చెప్పదలుచుకున్నారు పోతన గారు ఇందులో? మీరు దక్కించుకోవచ్చు అని చెప్తున్నారు. ఎక్కడ దక్కించుకోవచ్చు? మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక చంటి పిల్లవాడిలోనే కృష్ణ పరమాత్మని చూసి మీ తొడల మీద పడుకోపెట్టుకుని పోతన గారిచ్చినటువంటి పద్యాలు చదువుకుంటూ నీళ్లు పోస్తే యద్భావం తద్భవతి, మీరు వెంటనే నందవ్రజంలో ఒక గోపికగా మారిపోయినట్టే. పడుకోబెట్టుకున్నారు, నీళ్లు పోస్తున్నారు, లోకము నీళ్లు పోస్తుంటే పలుతోయంబుల జగముల పలుతోయంబుల ముంచి బాసిల్లెడు ఆ పలుతోయగాడు పల్లవ లలనాకరతో ఎంబులందు చలగుచు తడియన్. ఆయన పడుకోబెట్టి నీళ్లు పోసేస్తున్నారు మీద. పోసేస్తుంటే ఆయన ఏదో ఇలా నీళ్లు పోసేస్తుంటే చంటి పిల్లలు చూడండి ఊపిరాడక అంటుంటారు. అంటుంటే అప్పుడు మనకి సాధారణంగా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ముక్కుకి అడ్డం పెట్టి వీడికి ఊపిరి తీసుకోవడం రాదని నీళ్లు పోస్తుంటారు. అలా వాడు ఊపిరి తీసుకోవడం రాని పిల్లాళ్ళ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే వీళ్ళందరూ చూసి అయ్యో చంటి పిల్లాడు కదా అని మురిసిపోతున్నారట. ఆయన ఎవరు? చిట్ట చివర లయం చేసేటప్పుడు ఈ జగత్తులన్నింటినీ తీసుకెళ్లి నీళ్లలో ముంచేసి ఆడించేసేటటువంటి పరమాత్మ. భక్తి లొంగిపోయాడా లేదా? అంతగా లొంగిపోతాడు. వీళ్ళందరి వరకు ఎందుకండి? అందరికన్నా దారుణాతి దారుణమైన విషయం చెప్పనా మీకు భాగవతంలో. ఆయన గోపాల బాలులతో కలిసి బయలుదేరాడు. బయలుదేరడం కూడా ఎలా బయలుదేరాడు? ఆ శంఖలోనేమో ఆ ఆవుల్ని వాటిని పిలవడానికి ఉపయోగించేటటువంటి పరికరం, చేతిలో ఓ కర్ర, చేతిలో పట్టుకున్నటువంటిది చద్దిమూట, పొద్దున్న స్నానం లేదు, ఈ చద్దిమూట పట్టుకుని ఈ పిల్లలందరితో కలిసి బయలుదేరి ఆ చెట్టుకు కనపడినటువంటి చెట్లకి పెద్ద పెద్ద పువ్వులుంటే వీళ్ళు పైకెక్కి ఆ పువ్వులు కోసిచ్చేవారు. ఆ పువ్వులు తలక పెట్టుకునేవారు, పెట్టుకునే ఒంటికి గుచ్చుకునేవారు, ఆడుకుంటూ వెళ్ళిపోతుండేవారు. వెళ్ళిపోతే వాళ్ళకి ఆకలేసిందని కూడా తెలిసేది కాదు, ఆ కృష్ణుడితో ఆడుకుంటూ ఉండేవారు వాళ్ళు అంతే. అమ్మ పిలుస్తుంది, చూసారా రే వేళైపోయిందిరా, అన్నానికి రండిరా, ఎంతసేపు రా మీ ఆటలని, అలా కృష్ణుడు పిలిచేవట. ఎండం రగ్గితి రకటం బడితి ఇంకేలా విలంబింపగా రెండో బాలకులార చల్దికుడు వంద్రమ్య స్థలం విక్కడి దండం బయలేగలు నీరు త్రావి విహరించుచుండం అదండి దండ ఇరమందం బచ్చికలు మేయుచున్. మనం ఇక్కడ భోజనం చేద్దాం రెండని చెప్పి ఆవులన్నీ అక్కడ గడ్డి మేసి నీళ్లు తాగుతాయి, రెండని పిలిచి ఆ గోపాల బాలులందరినీ చుట్టూ కూర్చోబెట్టుకునేవట. చిత్రం ఏమిటంటే కృష్ణుడి చుట్టూ చేరి అన్నం తినేటటువంటి గోపాల బాలురు తాము తింటున్నామని చెప్పి కృష్ణుడు అక్కడ కూర్చుంటే వీళ్ళు ఇక్కడ కూర్చుని తినేవారు కాదు. వాళ్ళకి కావలసింది ఏమిటో తెలుసా అండి? ఎలా తినేవారో తెలుసా? భాగవతం మనకి నేర్పుతుంది, అన్నం ఎలా తినాలో కూడా నేర్పుతుంది. జలజాంత స్థిత కన్యకం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ లతల్ పత్రంబులు పుష్పంబులు పువ్వులాకులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకులు భూవరా. వాళ్ళకి కావలసింది మధ్యలో కృష్ణుడు నిలబడేవాడు త్రిభంగి కింద, ఎడం చేతిలో పెరుగన్నం పెట్టుకునేవాడు, వాళ్ళ అమ్మ తెచ్చింది పెట్టుకుంటే ఆ చుట్టూ గోపాల బాలులందరూ కూర్చునేవారు. మధ్యలో తామర పువ్వులో దుద్దులై ఈయన నిలబడేవాడు. వీళ్ళందరూ చుట్టూ కూర్చున్న వాళ్ళ పని ఏమిటో తెలుసా అండి? వాళ్ళు తినడం కాదుట, ఒరే కృష్ణ ఒరే అనే పిలిచేవారు వాళ్ళు. యథార్థం చెప్తున్నాను, ఒరే కృష్ణ నీకు చాలా ఇష్టం కదా, మొన్న మా ఇంట్లోంచి వెల్లుల్లా ఒకే ముక్క పట్టుకొచ్చాను కదా, ఇదిగో నీ కోసం ఇవాళ ఇంకో ముక్క ఎక్కువ పట్టుకొచ్చాను, నువ్వు తిననిస్తుండేవారు కృష్ణుడికి. ఇది పట్టుకెళ్ళి అందరూ కృష్ణుడికి ఇస్తే ఆయన ఆ ఇచ్చినటువంటి పదార్థాలన్నింటినీ వేళ్ల సందుల్లో పెట్టుకునేవాట. పెట్టుకుని ఆ అందులో ఆ పిల్లన గ్రోవిని ఆ పంచకట్టులోకి గుచ్చుకుని చెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులలో తానెనయనిరికి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంత శైశవంబు మెరసి చల్ది కుడిచి. వాళ్ళందరి మధ్యలోనూ కూర్చుని ఆ ఆవకాయ పెచ్చులు మాగాయ పెచ్చులు వేళ్ల మధ్యలో ఎడం చేతికి పెట్టుకుని, ఎడం చేతిలో పెట్టుకుని తినడం దూష్యం, ఎడం చేతిలో పెట్టుకుని అది కుడి చేతితో తీసుకుని అందులో నిలబడి తినడం మరీ దూష్యం, నిలబడి మాట్లాడుతూ తినడం మరీ దూష్యం, తిరుగుతూ తినడం మరీ దూష్యం. ఇన్ని చేస్తూ ఆ అన్నం తింటూ అక్కడ ఉన్నవాడు ఒకళ్ళు లేచి ఇవరే ఇదిగోరా మాగాయ ముక్కలు ఇస్తుండేవాడు. ఆ మాగాయ ముక్క ఇలా పెట్టుకుని ఆ మాగాయ ముక్కలు ఆవకాయ ముక్కలు నంచుకుంటూ ఈ పెరుగన్నం అంతా తింటుండేవాడు. తింటుంటే ఇది చూసి పోని అది కూడా ఈ పెట్టుకున్నటువంటి ఎడం చెయ్యి కాస్త ఇలా కదపడానికో ఇలా కుడి చేతిలో పోసుకు తినడానికో కుదరదట. ఎందుకని లాలిత వంశనాళంబుజునిపి, ఇక్కడ వేణువుని తీసుకెళ్లి ఎడం చేతి సంకలో పెట్టాడు, చెయ్యిలా ఎత్తాడనుకోండి వేణువు కింద పడిపోతుంది,
అని ఎప్పుడు సంకలం ఉంచుకోవాలి దాన్ని. ఎందుకంటే లాలిత వంశనాళంబుజనిపి, ఇక్కడ వంశనాళాన్ని పెట్టుకుని దాన్ని ఇలాగే పట్టుకుని తీసుకుని తింటుండేవాట. తింటుంటే వీళ్ళందరూ చుట్టూ కూర్చుని సంగడీలనుడు మచక్కగా కూర్చుండి నర్మ భాషణముల నగము నెరపి యాగభోక్త కృష్ణుడు, మామూలు కృష్ణుడు తింటున్నాడు అనుకుంటున్నావేమో, వెంటనే వేసేశారు పోతనగా. ఆ తింటున్న వాడు ఎవరో తెలుసా? యజ్ఞభృత్యజ్ఞ కృత్యజ్ఞి యజ్ఞ భుక్ యజ్ఞ సాధన యజ్ఞాంత కృత్యజ్ఞ గుహ్యం అన్నమన్నాదయేవచ. నువ్వు మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీక పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం స్వాహ అని అగ్నిహోత్రంలో వేస్తే హవ్యవాహనుడై అగ్నిహోత్రుడు పట్టికెళ్ళిచ్చినటువంటి పదార్థములు మాత్రమే తీసుకునేటటువంటి పరమాత్మ ఇవాళ గోపాల బాలుర మధ్యలో నిలబడి చల్లన్నం తింటున్నాడు రా అన్నారు. ఎందుకు తింటున్నట్ట? యాగభోక్త కృష్ణుడు అమరులు విరగొంద, దేవతలందరూ చుట్టూ చూస్తున్నట్ట. ఏమిట్రా ఇది ఆశ్చర్యం, మనకి దర్శనం అవ్వలేదు బ్రహ్మం. అటువంటి పరబ్రహ్మం ఇవాళ గోపాల బాలుర మధ్యలో కూర్చుని వెల్లుల్లాకాయ తింటోంది నిలబడి అని చూస్తుంటే బ్రహ్మగారికి ఆశ్చర్యం వేసింది. ఏమిట్రా ఇదంతా చాలా అల్లరిగా ఉంది, ఇదంతా ఏమిటో గొడవ గొడవగా ఉందని బ్రహ్మలోకంలోంచి బయటికి వచ్చారు. చూశారు ఒకసారి కిందకి, కృష్ణుడు అన్నం తింటున్నాడు. పిలిచి అడిగారు, ఏమిట్రా మీ అల్లరంతాను, ఎవడి పనులు వాడు చేసుకోకుండా అని. ఇదో చిత్రమైనటువంటి విషయం. వెంకటాచల సుప్రభాతంలో ఒక మాట అంటుంది, తద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణా స్వర్గాపవర్గ పదవీం పరమాంత్రయంత మర్త్యామనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీ వెంకటాచలపతే తమ సుప్రభాతం. అదో అందమైన ఊహ. నాకు ఆనంద నిలయాన్ని ఆ వైకుంఠానికి ఎడుతూ చూసినప్పుడల్లా ఈ శ్లోకం గుర్తొస్తూ ఉంటుంది. పొద్దున్న ఇంద్రుడు దేవతలందరినీ తీసుకొస్తాడు, ఎవరే నేను చెప్పిన పనులన్నీ చేస్తున్నారు కాబట్టి మీకు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయిస్తాను, వెళ్ళి దర్శనం చేసుకొచ్చేయంట్రా, మళ్ళీ మీ పోస్టులకి మీరు పొండి అంటే. లోపలికి వెళ్ళి వాళ్ళందరూ ప్రచ్ఛన్న వేషాల్లో దర్శనం చేసుకుని బయటకు వచ్చి అలాగే నిలబడతారు. ఇంద్రుడు వచ్చి చెప్పాను కదా టైం అయింది వెళ్ళండి మీ పోస్టులకి అంటే అంటే వాళ్ళు తిరగబడతారు. అవడగాల నీ పోస్టు ఇటు పెద్ద దేవతల పోస్ట్ ఇచ్చారని వెళ్ళి వెళ్ళి అంటే ఏంటి, మేము వెళ్ళాం అన్నారు వాళ్ళు. అంటే ఆయన అన్నట్టు నువ్వు ఆ పోస్టులో ఉన్నావు కాబట్టి నీకు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయింది, రేపు నీకు దర్శనం ఉండదు తెలుసా వెళ్ళకపోతే అన్నట్టే. వాళ్ళన్నారట, నానేవే దర్శనం చేయించకపోతే తద్గోపురాగ్రశిఖర అని నిరీక్షమాణాహ, మేము ఆనందంగా మేము గోపురం చూస్తాం చాలు మా బతుక్కి. తద్గోపురాగ్రశిఖర అని నిరీక్షమాణాహ స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయంత, ఎవరికి కావాలా స్వర్గం, మేము రాంబమ్మన్నారట. అప్పుడు ఇంద్రుడు బతిమాలట్ట, ఎవరే అలా అనకండ్రా, స్వామివారికి కోపం వస్తుంది రెండ్రా, స్వామివారి కోపం వస్తుందంటే వస్తాం అన్నప్పుడు మళ్ళీ బయలుదేరి వాళ్ళందరూ దేవతలు ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళారట. అలా బ్రహ్మగారు బయటకు వచ్చి చూశారు, ఏమిటి వీళ్ళు అల్లరి, ఏమిటి ఇంత అల్లరిగా ఉంది అని అడిగారు. అడిగితే, ఓ బ్రహ్మానికి తెలుసా రాశీభూతమైన పరబ్రహ్మం చద్దన్నం తింటోంది అక్కడ అన్నారు. ఆశ్చర్యపోయి ఆయన అన్నాడు, అది బ్రహ్మమేమిట్రా, చద్దన్నం తినేది బ్రహ్మమా, గోపాల బాలులతో కలిసి అది బ్రహ్మం కాదు, నేను నిరూపిస్తాను చూడండి అన్నాడు. ఇది బ్రహ్మమేమిట్రా కృష్ణుడు కాదనిపించింది ఆయనకి. ఆయన మోహపరవశుడయ్యాడంటే జ్ఞానము చేత కృష్ణుణ్ణి తెలుసుకుందాం అనుకుంటే బ్రహ్మగారు తెలుసుకోలేకపోయారు. ఆవులు దూరంగా వెళ్ళి మేత వేస్తున్నాయి, ముందు ఆవుల్ని తీసుకెళ్లి దాచేశాడు. ఆవుల కేకలు వినపట్టం లేదనా గోపాల బాలు అన్నారు, కృష్ణ ఆవులు కనపట్టలేదో అన్నారు, నేను వెతికొస్తాను మీరు తినండి అన్నాడు. ఆ చద్దన్నం ముద్ద చేతిలో పెట్టుకున్నవాడు అలా వెళ్ళాడు, విడితే ఆవులు కనపడలేదు. అరే ఆవులు కనపడలేదు ఏమిట్రా అని వెనక్కి తిరిగి వచ్చాడు. ఈలోగా బ్రహ్మగారి గోపాల బాలుర్ని కూడా దచ్చేశాడు. ఇటు గోపాల బాలుర్ లేరు, అటు ఆవులు, ఏం చెయ్యాలి ఆలోచించాడు. అయ్యో ఇప్పుడు తిరిగి ఇంటికి వెళితే పాపం వాళ్ళందరు ఏడుస్తారే, ఆవులు లేవు దూడలు లేవు పిల్లలు లేరని ఏడుస్తారని వెంటనే కరములు పదములున్ శిరంబుల్ లవలగ్నంబుల్ ముఖములున్ కన్నులు ముక్కులున్ శ్రవణముల్ దంతాదులన్ దండనంబర సగ్వేడు విషాణ భూషణ వయోభాషా గుణాఖ్యాన తత్పరలై తత్పరతల్ విడ్వడకుండ తల్చి విభుడా వత్సార్థ కకారముల్. ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో, తల ఎలా ఉంటుందో, తోక ఎలా ఉంటుందో, ఆవు ఎలా ఉంటుందో, దాని మత్స ఎలా ఉంటుందో, దాని పొదుగు ఎలా ఉంటుందో, ఏ పిల్లాడు ఎలా మాట్లాడతాడో, ఒక్కొక్క పిల్లాడు అమ్మ దగ్గర ఒక్కొక్కలా మాట్లాడతాడు, ఏ తల్లుల కేబాలకు లేతరగున తిరిగి ప్రీతి కలిగింతులు మున్నా తల్లుల కాబాలకు లాతరగున ప్రీతి చేసి రమణీనాథ. ఇంటికెళ్ళి ఏ అమ్మ దగ్గర ఏ పిల్లాడు ఎలా మాట్లాడతాడో అలా పిల్లలందరూ మాట్లాడేస్తున్నారు. బ్రహ్మగారు చూసి ఆశ్చర్యపోయాడు, ఏమిట్రా ఎల్లరని లోపలికి వెళ్ళాడు. వెడితే అక్కడ ఇంకో బ్రహ్మ కూర్చునున్నారు, కూర్చునున్నారు అక్కడ ఉన్నటువంటి భటులు, నువ్వెవరు నకిలీ బ్రహ్మవి అసలు బ్రహ్మ లోపలున్నారన్నారు. ఆశ్చర్యపోయి చూశాడు, తను తెచ్చిన ఆవులు అక్కడే ఉన్నాయి, తను తెచ్చిన కృష్ణు తను తీసుకొచ్చిన గోపాల బాలుడు అక్కడే ఉన్నారు, మళ్ళీ అలాంటి పిల్లలే అక్కడున్నారు. బ్రహ్మ వలన కాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు, బ్రహ్మనొక్కడు కాని వేరొక బ్రహ్మలేడు సృజింపంగా,
బ్రహ్మ నేను సృజింపక బాల వత్స కదంబం ఏ బ్రహ్మమందు జనించే అది బ్రహ్మమౌ ఒక్కట చూడగా. అరే రే 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 జ్ఞానంతో తెలుసుకుందామని అహంకరించాను రా, బ్రహ్మ తప్ప నేను కూడా సృష్టి చేయడు, నేను సృష్టి చేయలేదు, ఆ ఆవుల్ని నేను సృష్టించలేదు, ఆ గోపాల బాలుని నేను సృష్టించలేదు, వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, మరి అక్కడికి ఎవరు వెళ్ళిపోయారు, వాళ్ళందరూ ఆడుకుంటున్నారు హాయిగాను, ఎక్కడి నుంచి వచ్చారు ఈ పిల్లలందరూ. ఒక్కసారి దివ్య దృష్టితో చూశాడు, చూస్తే అంతటా కృష్ణులే కనపడ్డారు. ఇప్పుడు చూడండి, మీరు జ్ఞానము చేత చూస్తే లోకమంతా కృష్ణుడుగానే కనపడుతుంది, ఆ జ్ఞాన దృష్టి లోపిస్తే ద్వైతం కనపడుతుంది. బ్రహ్మగారంతటి వాడు జ్ఞానిగా నిలబడ్డాననుకుని మోహపరవశుడైపోయాడు. ఏమి చేశారో తెలుసా అండి, బ్రహ్మగారు పరిగెత్తుకుంటూ వచ్చేశారు, వచ్చేసి కృష్ణ పరమాత్మ యొక్క పాదాల మీద పడిపోయాడు. మీరు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక సంవత్సరం పాటు కృష్ణ పరమాత్మ ఆ రూపాలన్నింటినీ ధరించి అలా ఉన్నారు. ఉంటే బ్రహ్మగారికి ఒక క్షణం అయితే మనకు ఒక సంవత్సరం. ఆయన పరుగు పరుగును వచ్చేటప్పటికి కృష్ణుడు ఎలా ఉన్నాడో తెలుసా అండి, ఏడాది క్రితం ఆవుల్ని వెతకడం కోసం వెళ్ళినటువంటి వాడు చేతిలో ఒక ఎడం చేతిలో పెట్టుకున్నటువంటి పెరుగు ముద్దతో ఎలా ఉన్నాడో మళ్ళీ అలాగే కనపడ్డాడు. శంపాలతికతోటి జలదంబుకైవడి మెరుగుటొల్లియతోటి మేనువాని కమనీయ మృదులన్న కబళ వేత్ర విషాణ వేణుచిహ్నములతో వెలయువాని గుంజావి నిర్మిత కుండలంబులవాని సికిపించవేష్టిత శిరమువాని వనపుష్పమాలిక వ్రతకంఠమువాని నలిన కోమల చరణములవాని కరణ కరుణ గడలు కొనిన కడగంటువాని గోపాల బాలు భంగి పరగువాని నగు మొగంబువాని నన్ను కన్న తండ్రిని నిను భజింపు మొక్కి నీరజాక్ష అని అప్పుడు పోయింది మోహం బ్రహ్మగారికి. ఈ ఎడం చేతిలో పెరుగు ముద్దతోనే ఉన్నాడు, ఆ దంతంతో చేసినటువంటి కుండలములతోనే ఉన్నాడు, ఆ పైన వేసుకున్నటువంటి ఉత్తరీయంతో ఉన్నాడు. ఇలా ఉన్న కృష్ణ పరమాత్మకే వెళ్లి పాదముల మీద పడి తన నాలుగు కిరీటములు ఆయన పాదాలకి తగిలేటట్టుగా నమస్కారం చేసి అప్పుడు ఒక మాట అన్నాడు, అహోభాగ్యం నందగోప ప్రజౌక సామ్యం విత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. వ్యాసులు అంటారు, ఏమి అదృష్టమయ్యా ఈ నందవ్రజానిది, ఇది అండి ఇంటికి కావలసిన అదృష్టం. ఏది అదృష్టం ఇంటికి అంటే, ఇంటిలోని ఐశ్వర్యము ఇంటికి అదృష్టం కాదు. ఏది అదృష్టం, ఎక్కడ పరమాత్మ కైంకర్యము నిరంతరము జరుగుతుందో, ఎక్కడ భాగవతులు తిరుగుతుంటారో, ఎక్కడ భాగవతులు 10 మాటలు ఇంటికి వస్తారో, ఎక్కడ భగవన్నామము చెప్పబడుతోందో, అది లక్ష్మి, కైంకర్య నిష్ఠుడు లక్ష్మణ్. అందుకని ఆ బ్రహ్మగారు పాదముల మీద పడి ఒక మాట అన్నాడు, ఎవరికి కావాలయ్యా స్వామి ఆ బ్రహ్మ పదవి, చతుర్ముఖ బ్రహ్మనని అహంకారం వల్లే కదా ఇవాళ కృష్ణ పరమాత్మని తెలుసుకోలేకపోయాను. ఎలా బ్రహ్మపదం వేదములకున్ వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయన్ చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు, ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్ఠించిన చలదే. ఇది భాగవతంలో మనం తెలుసుకోవలసిన రహస్యం. బ్రహ్మగారు ఏమని స్తోత్రం చేశాడో తెలుసా అండి, ఎవరికి కావాలి ఆ బ్రహ్మ పదవి, నాకు అక్కర్లేదు ఆ బ్రహ్మ పదవి, నాకేం కావాలి ఈ లోకంబున ఈ వనాంతరమున ఈ మందలో ఈ ఆవులు దూడల మధ్యలో ఈ లోకంలో ఈ అరణ్యంలో కృష్ణయన్ చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు. వాళ్ళు ఆడుకున్నా కృష్ణుడే, పాడుకున్నా కృష్ణుడే, అన్నం తిన్నా కృష్ణుడే, పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురారిచితుడే తద్విషమున్భూవరా అంటారు ప్రహ్లాదు. ఎవరు ఏం చేస్తున్నా సర్వకాలముల ఎందు భగవాను యొక్క నామాన్ని చెప్పుకుంటున్నారో అటువంటి వాళ్ల యొక్క పాదములకున్న రజస్సుని తీసి నా కిరీటం మీద చల్లుకుంటాను, నాకు అంతకన్నా అదృష్టం అక్కర్లేదు మా ప్రభో, ఎవడకి కావాలి బ్రహ్మపదం అన్నారు బ్రహ్మగారు. అంటూ ఎంత ఆశ్చర్యకరమైన మాట అన్నారో తెలుసా అండి, ఇలా బ్రహ్మపదంబు అని ఇక్కడ ఈ గోపాల బాలులందరూ కూడా నీ చుట్టూ చేరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గృద్దుచున్ నగచు తద్దయుకైవడి కుడియాడుచున్ మనన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పుని. కృష్ణ ఏం అదృష్టమయ్యా ఈ గోపాల బాలుడిది, వాళ్ళకి జ్ఞానం ఉండాలా, ఉండక్కర్లేదు, వాళ్ళు వేదం జరగాలా చదవక్కర్లేదు, వాళ్ళకి ఉపనిషత్తులు నేర్చుకోవాలా, వాళ్ళకి ఉపనిషత్తులు అక్కర్లేదు, ఏదిరా కావలసింది, వటుర్వా గేహీవా ఎదిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవతిద్దేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతేహే పశు మాంస అని యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతేహే తదీయస్తం శంభో భవతి భవభారంచ వహతి అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. నేను వటువుని ఉపనయనం చేసుకున్నాను, ఎవడకి కావాలి, గేహీవా నేను గృహస్థుని, ఎవడికి కావాలి పరమాత్మ దృష్టిలో,
ఇతిరపి జటీవా నేను సన్యాసిని ఎవడికి కావాలి పరమాత్మ దృష్టిలో ఇవి కాదు పరమాత్మకు కావలసింది నీ ఆశ్రమం ఎవడికి కావాలి నువ్వు బ్రహ్మచారి అయితే ఆయనకు అనవసరం నువ్వు గృహస్థు అయితే ఆయనకు అనవసరం నువ్వు సన్యాసి అయితే ఆయనకు అనవసరం ఆయన కోరింది ఏమిటి నీ మనస్సు అనేటటువంటి పద్మాన్ని తీసి పరమేశ్వరుని యొక్క పాదముల యందు పెట్టి నిరంతరము ఆయన గురించి చింతించడం నీకు అలవాటైతే అదిగో అటువంటి వాడి వెనకాతల తదీయత్వం శంభో భవతి భవ భారంచ వహసి అటువంటి వాడి భారాన్ని వహిస్తాడు పరమాత్మ శంభో అని పిలిచారు పరమాత్మ శంకర భగవత్పాదులే శంభో అండమే ఇంకో పేరు పెట్టి పిలవకూడదా శం అంటే సుఖం సుఖమునిచ్చినవాడు శంభో ఏ సుఖం యమునంద ఐశ్వర్యం ఉండాలి కేవలం ఐశ్వర్యానుభవం కాదు ఎంతసేపు ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ పోతే అది కూడా ఒక రకమైన దరిద్రమే ఏది కావాలి ఐశ్వర్యమును తాను అనుభవించి ఆ అనుభవించినటువంటి అనుభవము నుండి వైరాగ్యమును పొందాలి ఏముందిరా ఇందులో అని తెలుసుకోవాలి అది రెండు రకముల సుఖము ఇహమునందు ఐశ్వర్యమును అనుభవించుట అనుభవించిన ఐశ్వర్యము చేత వైరాగ్య బుద్ధిని కలిగి దృష్టి పరమాత్మ వైపు మళ్ళుట ఇటు వైరాగ్య దృష్టి అటు ఐశ్వర్య దృష్టి రెండింటినీ సమానముగా ఇవ్వగలిగినటువంటి వాడు శంభు అందుకని గలంతీ శంభోత్తరిత తలిత కిల్బిషరజో గలంతీ ధీకుల్యాహస్తరజు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి అని అడుగుతారు శంకర భగవత్పాదులు అందుకని ఈ వనమునందు ఈ లోకంబునందు ఈ వనాంతరమునందు ఇక్కడ కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ కృష్ణ 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 అంటూ నీ దగ్గరికి వస్తున్నారు నిన్ను కౌగులించేసుకుంటున్నారు చెట్టపట్టుచున్ నీ చేతులు అటు చెయ్యోడు పట్టుకుంటున్నాడు ఇటు చెయ్యోడు పట్టుకుంటున్నాడు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అంటే తమ్ముచు గుర్తుచున్ ఈ గోపాల బాలు కృష్ణ కబాడీ ఆడుకుందని రమ్మని ఆడుకుంటూ ఆడుకుంటూ ఎగిరి కృష్ణుడు వక్షస్థలం మీద తన్నారు తన్నుచు గృద్దుచున్ ఆడుకుంటూ ఆడుకుంటూ కృష్ణుడిని గుద్దారు తన్నుచు గృద్దుచున్ నగుచు ఆ కృష్ణుడితో కలిసి ఆటలాడుకుంటూ నవ్వుకున్నారు తన్నుచు గృద్దుచున్ నగుచు తద్దయుక ఇవడి కుడి ఆడుచున్ ఆ కృష్ణుడి మీద పడిపోయి భూమి మీద పడి దొల్లేశారు ఆ కృష్ణుడి యొక్క పాద ముద్రలు కనబడితే చాలు రేఖామ యద్దుచుధా కలశాత పత్ర వజ్రంకుశంబురహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిన్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపత్యే అంటాం ఆ ముద్రలు చూడగానే అక్రూరుడంతటి వాడు వ్యాస భగవానుడు మూలంలో అంటాడు తద్దర్శనాహ్లాద నివృద్ధ సంభ్రమ ప్రేమ్నోద్ధరోమా సృశలాకులేక్షణ రథాధవస్కంది శతేష్వతేష్ట ప్రభోరముంజంగ్రి రజస్వహో ఇది కృష్ణ పరమాత్మ నడిచి వెళ్లినటువంటి భూమిని రథం నుంచి కింద పడి దొల్లాడు ఆ రజస్సు అటువంటి కృష్ణుడితో కలిసి కౌగిలించుకున్నారు గుద్దారు మీద పడ్డారు తన్నారు ఆడారు ఇన్ని చేస్తున్నారు ఇంకేం కావాలా ఆ కృష్ణ బ్రహ్మ పదవి ఒక పదవా అదే కాదన్నాడు ప్రపంచంలో ఏది నిలబడుతుంది కృష్ణానుభవం ముందు ఏది నిలబడదు అందుకని నాకు ఇవేం కాదయా నాకేం కావాలి ఈ వ్రేలం దొక్కని పాదరేణువులపై వేష్టించినంచాలదే ఇంత ఆనందం అనుభవిస్తున్నారే వాళ్ళ పాదాలకి పట్టుకున్న ధూళి చిగురుటాకుతో తీసి నా కిరీటం మీద చల్లుకుంటాను కృష్ణ నాకు ఒక్కసారి అనుమతించవయ్యా నాకు అక్కర్లేదయ్యా ఈ పదవి నాకు వద్దయ్యా ఈ బ్రహ్మ పదవి ఎందుకయ్యా దిక్కుమాలిన పదవి నీ పాదముల ఎందు అనురక్తి లేని నాడు నిన్ను తెలుసుకోవడానికి జ్ఞానంతో తెలుసుకుంటానని చెప్పి అహంకారంతో ప్రవర్తించిన నాడు భక్తి లేని నాడు ఎందుకయ్యా అని బ్రహ్మగారంతటి వాడు స్తోత్రం చేశాడు అందుకే భక్తి ముద్ద భాగవతం ఒక్కొక్క లీల చదువుతుంటే ఆ తల్లి యశోద కేవలం గోపకాంత పట్టేస్తానందంతే వెనక పరిగెత్తింది స్తంభాదికంబులు తనకు వడ్డంబైన అట్టట్టునని పట్టు వాని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల పోదు నేనని ముని ముట్టనిచ్చువాని కాటుక నెరయంగ కందులుచు వెడలు కన్నీటితో ఒకచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంచ చుచువాని గూడబారి పట్టుకుని వెరపుచు చింది వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడబాలు కట్టదలచే అందరిలో దొంగతనం చేస్తున్నాడు కట్టేస్తానని పిల్లాడి వెంట పరిగెత్తింది ఏమిటండి సమస్త లోకాలకి కర్మఫల ప్రదాత భక్తికి లొంగిపోయాడు పరిగెత్తి పరిగెత్తి స్తంభాల చాటున దాక్కుని కళ్ళు రెండు ఇలా ఒత్తేసుకుని ఏడి చేస్తుంటే కళ్ళకి పెట్టిన కాటుకంతా ఇలా వచ్చేసింది అమ్మా అమ్మా కొట్టకే అమ్మా నన్ను కట్టేకే అమ్మా నన్ను పట్టుకోకే అమ్మా నన్ను వదిలేవే అమ్మా ఇంకెప్పుడు దొంగతనం చేయనే అమ్మా ఇంకెప్పుడు వెనకలనే అమ్మా అని పరిగెడుతుంటే గోడల చెమటలగ ఎనుత్తరీయము జార తరుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి
ఆ బొంటికి చెమట పట్టేస్తే వేసుకున్న ఉత్తరీయం జారిపోతే పమిట, ఆ జడ ముడి ఊడిపోతే ఆ పువ్వును రాలిపోతుంటే కృష్ణుణ్ణి పట్టుకోవాలని, ఆ పట్టుకోకపోతే వెనకాతల ఉన్న గోపకాంతలు నవ్వుతారని ఆ పరిగెడుతున్నటువంటి అమ్మని చూసి, అయ్యో అమ్మా నా కోసం ఇంత క్లేశపడుతున్నావా అని దొరికిపోయాట. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలం. ఆయన లక్ష్మీదేవి కౌగిలించకుండా ఉంటే దొరకడు, వేదాలకి దొరకడు, ఉపనిషత్తులకి దొరకడు. జ్ఞానులచే మౌనులచే దానులచే యోగులచే దాన సంవిధానులచే తన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్. భక్తి కలిగినటువంటి వాళ్ళకి దొరికిపోయినట్టుగా కృష్ణుడు ఎవరికైనా దొరుకుతాడా? అంత సులభ సాక్షుడయ్యా పరమాత్మ. అందుకని ఏం కావాలి, కేవలం నామం కృష్ణ గోవింద. అందులో ఆయనకు ఉన్నటువంటి నామాలన్నింటిలో గోవింద అని పిలిస్తే చాలట, పొంగిపోతాడట. ఎందుకని, అది తెచ్చుకున్నాడు ఆ పేరు తనంత తాను. ఇంద్రుడు అలిగి రాళ్లవాన కురిపించేశాడు. పెరుగుల్ నేతులు త్రావి కొవ్వి భువినాభీరుల్ మధాభీరులై గిరి సంఘాత కఠోర పత్తదలన క్రీడా సమారంభ దుర్భరితంబోళిధరున్ పురంధరులను పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసి పోయిరితి పో కృష్ణుండు ప్రేరేపకన్ ఉజ్జట్టంపద నమ్మి నందతనయోజ్యోగంబునై నిర్రులై మధ్యాగంబు విసర్జనీయమని మర్చుల్ వడిన్మీరి మీ విద్యుత్వెల్లులు కప్పి తారణములం వేధించి గోవులు జనులు సజ్జో మృత్యువు పొంద రాల్కురియుడు ఈ శౌర్యంబ వార్యంబుగన్ అన్నాడు. రాళ్లు కురిపించేశారు వాన. ఆవులు చచ్చిపోతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు. వెళ్ళి అడిగారు, కృష్ణ ఇంతకు ముందు ఎప్పుడూ మేము చూడలేదు, నువ్వు చెప్పావని ఇంద్రయాగం మానేసి గోవర్ధనానికి యాగం చేశాం, అదిగో ఇంద్రుడు అలిగి మా మీద రాళ్లు కురిపించేస్తున్నాడు. స్వామి నువ్వు తప్ప ఎవరు రక్షిస్తారు? ఈవురుములు ఈ మెరుపులు ఈయశముల ఘోషణములు ఈజలధారల నియామ మున్నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్ననిధి. ఇంతకు ముందు తెలియదు మాకు ఈ వాన, ఏమిటి రాళ్లేమిటి పిడుగులేమిటి మెరుపులేమిటి ఉరుములేమిటి రక్షించమన్నారు. ఏమిటో తెలుసా అండి కృష్ణుడి గొప్పతనం? బాలుండాడు తునాత పత్రమని సంభావించి పూబుత్తిన్ కింగేల దాల్చిన లీలలే నగబుతో కృష్ణుండు తానం మహాశైలంబున్ వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా పట్టే తద్భీలాప్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికిన్. ఆడుకుంటూ ఆడుకుంటూ పిల్లాడి పూల మొక్క దగ్గరున్న పువ్వుని తుంచి పట్టుకున్నట్టుగా గోవర్ధన గిరిని చిటికిన వేలతో పైకెత్తేసాడ. పైకెత్తేసి పట్టుకుంటే లోపలికి రావడానికి భయపడ్డారు. అప్పుడు విచిత్రం, బయట ఉంటే రాళ్ల దెబ్బలే తగులుతాయి, లోపలికడితే పిల్లాడు గబుకు రుగులేస్తే అసలు ఇంకా బాడీ కనపడదు. అందుకని బయట ఉండడమే సేఫ్టీ అని రాళ్ల దెబ్బలు తింటూ బయట నించున్నారు. కృష్ణుడు చెప్పుకున్నాడు ఆయనకి ఏం కర్మండి, బాలుండి ఇతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా చాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంబోనిది జంతు సంయుత ధనా చక్రంబు పైబడ్డ నాకే లల్లాడదు బంధులార నిలుడి క్రిందం ప్రమోదంబుగన్. రెండయ్య, సమస్త జగత్తులు దీని మీద పడిపోయినాయి కొండ కథలు. రండి దీని కింద నించోండి, మీకేం పర్వాలేదని 7 రోజులు కొండనెత్తి పట్టాడు అదే గిరిసారి. ఆ కొండనెత్తి పట్టి ఆవుల్ని రక్షించాడు. మనుష్యులు నోరున్న వాళ్ళని ఎవరైనా రక్షిస్తారు? గో అంటే ఆవు, విందా అంటే రక్షించినవాడు. నోరు లేని ఆవుల్ని ఎవరు రక్షిస్తారండి? ఆ రోజు కామధేనువు పొంగిపోయిందిట, పొంగిపోయి పరిగెత్తుకొచ్చి సురభిక్షీరములం నిలింపజనని సన్మౌని సంఘంబుతో సురనాథుండ అభిజిత్తు చేసి పలికెంచంపార గోవిందుండొచ్చు రణక్రంత విపక్షు తోదిదల జాక్షం సాధు సంరక్షణున్నని ఆ కామధేనువు పాలతో అభిషేకించి గోవిందా అని పిలిచారట స్వామిని. ఆ నామం చెప్పేటప్పటికి పొంగిపోతాట, ఇది నేను తెచ్చుకున్న బిరుదు. గోవిందా అని ఎవరో పిలిచారు, నేను రక్షించద్దు అని పరిగెత్తుకొస్తాట. అందుకే వెంకటాచలం వెళ్ళినా, ఎవరు వెంకటాచలపతి శేషశైలవాస అని ఎవరందరు, ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవింద, ఎక్కడికెళ్ళినా గోవిందా గోవింద, ఏడా గోవిందా, ఆవుల్నే రక్షించావే స్వామి, నోరు లేని వాటిని రక్షించావే, అలా పిలిస్తే పరిగెత్తుకొస్తానని ప్రతిజ్ఞ చేశావే, ఆనాడు కామధేనువు పాలతో అభిషేకించిందే, ఆర్తితో పిలుస్తున్నాం నువ్వు రావద్దా అని గోవిందా అని పిలిస్తే చాలట. ఎక్కడున్నాడో తను ఏం చేస్తున్నాడో చూసుకోట, పరుగు పరుగును వచ్చి రక్షిస్తాడు పరమాత్మ. అంతటి భక్త సులభ సాధ్యుడయ్యా కృష్ణ పరమాత్మ. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి జ్ఞానం ఇస్తాడు. ఆనాడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి కూర్చోబెట్టి భగవద్గీత ఉపదేశం చేయలేదండి. ఆయన జ్ఞానప్రదాత మోక్షప్రదాత రాశీభూతమైన బ్రహ్మము పరిపూర్ణావతారమని వ్యాస భగవానుడు ఆ భాగవతంలో వర్ణించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా విశేషాలని ఈయన ఆనందీరందరూ ఇంత ప్రీతితో మహానుభావులు కారణజన్మల సుందర చైతన్య స్వామీజీ వారు ఎందుచేతనంటే అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపులు ప్రవిష్య నగరీం లంకాం కపిరాజహితంకర అంటారు వాల్మీకి సుందరకాండలం.
అంధరం కర్మను అనుభవించడానికి వస్తే, కర్మను అనుభవించడానికి వచ్చినటువంటి జీవులను ఉద్ధరించి చేతలలుగా మార్చడానికి వచ్చినటువంటి గురుస్వరూపం సుందర చైతన్య స్వాముల వారిది. అటువంటి మహాపురుషులు మన కంచి పీఠాధిపతుల చేతనే కొనియాడబడినటువంటి మహాపురుషులు. అటువంటి వారిని గురువుగా ఎంచుకుని వారి పాదములు పట్టి ఒకే మార్గంలో నడుస్తున్నటువంటి మీరు, ప్రత్యేకించి మా తల్లి శ్రీమతి చక్కా కామాక్షి గారు, కామేశ్వరి గారు వస్తుంది నాకు, ఆ కామాక్షి గారు నా ఎందు ఎంత నిజంగా మరి అభిమానముగా, నా తెల్లమ్మ నేను తిరుమల వెళ్ళిపోతానమ్మా గుర్తుండి కాబట్టి ఒరే వచ్చి కృష్ణనామం చెప్పరా అంటే, అబ్బే నేను తిరుమల వెళుతున్నానమ్మా అంటే పోన్లేరా నువ్వు వచ్చాకే రా దానికేముంది అని నా కోసం ఇవాళ సభని మార్చి ఇంత భక్తితో మీ అందరూ వచ్చి కూర్చుంటే మళ్ళీ నాకు ఇవాళ జ్వరంగా ఉందండి, జలుబుగా ఉందండి, దగ్గుగా ఉందండి అని అననమా అని చిన్నబుచ్చుకుని వచ్చి కూర్చున్నాను. ఆశ్చర్యం ఏమిటంటే అసలు ఇలా చెప్పగలనని నేను అనుకోలేదు, అరగంట మాట్లాడగలనేమో అనుకున్న కూర్చున్నప్పటి పరిస్థితికి ఆ కృష్ణ పరమాత్మ చూపించారు, వెర్రివాడా నువ్వు మాట్లాడటం ఏమిట్రా అని. పరమాత్మని నమ్ముకుంటే ఎలా ఉంటుందో తెలుసా అండి, ఇదొక్కటి చెప్పి పూర్తి చేసేస్తాను. ఒక 4 రోజుల క్రితం నేను వెంకటాచలం వెళ్ళాను, కాటేజీలో పడుకున్నాను. ఏడుకొండల వాడిని మనసారా ధ్యానం చేస్తూ పడుకున్నాను. పడుకుంటే నిద్ర పట్టలేదు సరికదా, ఏదో ఉపద్రవం జరుగుతోంది, లే అని ఎవరో అన్నట్టయింది. ఏమిటి ఇలా అనిపిస్తోందని లేచాను. లేచి ఆ కిటికీలు అవి తెరిచి చూస్తే వరాహస్వామి గెస్ట్ హౌస్లో ఎదురుగుండా ఈ తలనీలాలు తీసేటటువంటి ప్రాంతం ఇవి ఉన్నాయి, వెలుతురుగా ఉంది. ఏమిటి ఎందుకు నాకు అలా అనిపిస్తోంది, వెంకటాచలంలో భయం ఏమిటి, నాకు ఎందుకు అలా భయం కలుగుతోంది మనస్సులో, ఎప్పుడు లేనిది ఇవాళ అని మళ్ళీ గోవిందా 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 అనుకుని మళ్ళీ పడుకున్నాను. పడుకుంటే మళ్ళీ నిద్ర పట్టలేదు సరికదా, ఒక్కసారి లేచి ఆ జెట్ కాయిల్ ఎక్కడ పెట్టావో వెతుకు అనిపించింది. మళ్ళీ లేచి లైట్ వేసి ఈ మస్కిటో కాయిల్ ఎక్కడుందని వెతికాను. మా పాప రాత్రి దోమలు వస్తాయేమో అని మస్కిటో కాయిల్, వెంకటాచలంలో వచ్చేటటువంటి దోమలు కూడా భగవానుని యొక్క భక్తులేనేమో, ఆ మస్కిటో కాయిల్ పెట్టి ఆఖరణ పడుకోబోయే ముందు ఇంట్లో అలవాటు మీద ఆ కుర్చీ మీద విడిచిన బట్టలు వేశాం, ఆ కుర్చీని దగ్గరికి జరిపేసింది. ఆ మస్కిటో కాయిల్ ఒక తువ్వాలుగా అంటుకుపోయింది, అంటుకుపోయి అగ్నిహోత్రం మెల్లిగా తువ్వాల్ని పట్టుకుని కాల్చడం మొదలుపెట్టింది. నాకు ఏదో మస్కిటో కాయిల్ అని వెతికి కుర్చీ జరిపాను, కాలుతున్న తువ్వాలు కాయిల్లో కనపడ్డాయి. నేను ఆశ్చర్యపోయి వెంటనే మా ఆవిడ్ని లేపి అసలు పడుకోగానే వెంటనే నిద్రలో గడిపోతాను నేను. అలాంటిది 2 మాటలు లేచాను, 1 మాట తెలుసుకోలేకపోయాను, 2వ మాట మస్కిటో కాయిల్ ఎక్కడుందో వెతుకు అని ఎవరో చెప్పినట్లయి లేచి వెతికాను. చూసావు తువ్వాలు అంటుకుంటోంది, మనం చూసుకోకపోయి ఉంటే ఇవాళ కాటేజీలో ఎంత ఉపద్రవం జరిగేది, ఇవన్నీ అంటుకున్ను ఎంత అపఖ్యాతిగా ఉంటుంది. ఇది ఆ గోవిందుడంటే, ఇది ఆ వెంకటేశ్వరుడు అంటే నిజంగా నా మనస్సు ఆర్ద్రమైపోయి ఆ రోజు నుంచి వెంకటాచలం కొండ దిగిపోయే వరకు ఇన్ని మాటలు మనసులో ఆ భీష్మస్తుతి చదువుకున్నాను. స్వామి నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఇలా కాపాడతావా, లోకములు నిదురపోవకత నిదురుంపని శుభగుడు, రమణులు జోకొట్టి పాడ నిదురం గైకొను క్రియ నొరకుండె కనుతెరవక యున్నంటారు పోతన గారు. ఆయనకి నిద్ర అలవాట్లేదురా, వీళ్ళందరూ జోజో నలి నిదలీక్షణ జోజో మృగ రాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణిందు వదన జోజో అన్న చున్నని జోకొట్టేస్తున్నారు. జోకొట్టేస్తుంటే ఆయనకి నిద్ర అలవాట్లేదు. ఓహో కళ్ళు మూసుకోకపోతే వీళ్ళు ఊరుకోరులా ఉంది, ఇలాగే జోకొడతారులా ఉందని ఆయన కళ్ళు మూసుకున్నారు బలవంతంగా. అలా ఆయనే నిద్రపోతే మమ్మల్ని రక్షించేవాడేవాడు. అందుకని స్వామి మా వెంట ఉండి ఇలా కాపాడుతున్నావా అని ఆశ్చర్యపోయి కైమోర్చి నమస్కరించి వచ్చాం. చేత ఇది నేను నా స్వానుభవంలో నేను అలా చూస్తాను కదా అలవాటు పడింది. అందులో ఏమిటను అంత ఎగ్జాజరేట్ చేసేది అని మీరు అనుకుంటే మాత్రం నా దగ్గర అనకండి, నాకు అందులో భగవంతుని యొక్క లీల ఆయన యొక్క రక్షణ కనపడింది. అలా మీరు అనుకోరు, అసలు అటువంటి భావన నీకెలా వచ్చిందిరా దుష్టుడా అని అనుకునేటటువంటి సంస్కారాలు తప్ప అన్యథా అనుకునేవారు మీరు కాదు. అందుకని అదిగో అది గోవిందుడంటే అటువంటి పరమపావనమైన నామం. ఇవాళ ఈ కృష్ణాష్టమి సందర్భాన్ని మీరందరూ చేసుకుంటున్నటువంటి శుభయ సమయంలో చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించినటువంటి శ్రీమతి చక్కా సూర్యనారాయణ గారు, కామాక్షి దంపతులకు నా శిరసా కృతజ్ఞతాంజలులను తెలియచేసుకుంటూ, మంగళాశాసన పదై ఆచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వా కాయజం వా శ్రవణనయనజం వా మానసం వా అపరాధం విహితమభీతం వా సర్వమేతక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.